ఇండస్ట్రీకి వస్తే మేమందరం మొడగుడిచిపోతాము. ఇక పరిస్థితి ఏడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే వీళ్ళందరూ నిన్ను తొక్కేంగా కూడా ఇటు ఎందుకుంటున్నావు అంటే సిగ్గుశరం లేకున్నా లేకుంటే సావు రాకనా బతుకు ఏ మొడ్డ గుడిపేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని నాశం పట్టేయాలని ఏదైనా పగతొట్టునవా? హైదరాబాద్ లో బాలీవుడ్ వాళ్ళే అంటే నీకు ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు. దొరికితే ఇప్పుడు ఆడ కూడా వాడి మొడ్డ ప్రజలకు సగం మందికి తెలుసు. 8-9-10 అయింది ఇంట్లో ఎవరు మియా ఖలీఫా సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఆమె ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేను, ఫస్ట్ వీడియో తీసింది నేనే అందుకు నువ్వు తెలుసా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నీవు అంత గొప్ప స్టార్ లేడదా, పొడ్డల తర్వాత చూడడా పుల్ల తర్వాత దిగేస్తారు. ఎన్ని సినిమాలు చేసినావు? నేను ఒక 35 ఫిల్మ్స్ చేసినట్టున్నా. ఏం సినిమాలు? ఆర్టిస్ట్ గా ఫోటో చూపెట్టగానే కొంచెం ప్యాంటీ పెనక తిరిగి ఒకసారి గుడ్డి పెట్టు అంటారు నన్ను నన్ను అంటారు అనగానే తక్కువ వచ్చి మళ్ళీ నా స్టూడియోలో పడతారు. బాహుబలిలో కట్టపోతారు అది కలకయ్య క్యారెక్టర్ నిన్ను అడిగారు వాళ్ళు చెక్కులు ఇచ్చారు నాకు ఇంటికి క్యాష్ పంపించారు అంటారు కదా. మొత్తం ఓవరాల్ ఇండస్ట్రీ నుంచి ఎన్ని పైసలు వచ్చినాయి? ఓవరాల్ వచ్చింటాయి. రాంపల్లిలో రాంపల్లి ఇద్దరు అంతా ఇస్తున్నట్టు వాళ్ళు కార్లలో వచ్చారని చెప్పి ఊరళ్ళందరూ కలిసి గుడ్డ మీద గుడ్డమికెళ్ళని పిచ్చుకు రోడ్డు మీద పిచ్చుకుని కొట్టిన ఒకటి ఉంది నేను కొట్టిన ఒకటి ఎడమ కలిసి చెప్పనుకుని పడా కొట్టినా అలా తప్పే లేదనిపిస్తుంది. అంటే ఈ పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఉన్నారు. సరే వాళ్ళ పని వాళ్ళని పక్కనే పెడితే నేను కూడా ఇంతమంత గ్లామర్గా ఉన్నాను. నేను ఒక యాడ్ చేస్తాను, ఒక యాడ్ కు ప్రొడ్యూస్ చేసి నేనే మేక్ చేస్తా. చేస్తావా? యా డెఫినెట్ చేస్తా. ప్యాడ్స్ చేస్తావా? పీరియడ్ ప్యాడ్స్ యాడ్ చేస్తా. అది లేడీస్ కదా, లేడీస్ అయితే మొగలు చేద్దా. కండం యాడ్ అయితే చూపిస్తావు? పెట్టుకొని చూపిస్తా. పెట్టుకొని చూపిస్తాం లైఫ్ ఇట్లా నేను తీస్తా. మరి యాడ్ చేద్దామా? చేద్దాం. పెట్టుకొని చూపిస్తావా? చూపిస్తా. ఇంకా ఈ మొత్తం దేశానికి ప్రజలందరికీ కరోనా పడితే నువ్వు యూట్యూబ్ పెట్టినట్టుగా అదే చెప్తున్నా. యూట్యూబ్లో స్టార్స్ నీకు ఎంతమంది తెలుసు? యూట్యూబ్లో ఫేమస్ అయిన నీలాంటి చిల్లరగాలు అంటే ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటా, ఫేస్బుక్ స్టార్ అని మన ఆవేశం స్టార్ అని ఇంకున్నారు, కొంతమంది ఉన్నారు. కలిసి ఎప్పుడన్నా నేను నేను ఎప్పుడు కలవాలి? ఆలు స్టార్లు నేను స్టార్ లే గాడిది గాడిది రాసుకుంటే బూడిది రాలినట్టు అమ్మ స్టార్ వస్తుంది. నువ్వు సాక్రిఫైస్ చేశారు, వాడు ఆవేశం స్టారు, వాడేమో మధ్యలో స్టారు, వీడు కొనా స్టారు, మీరు మొడ్డల స్టారు, సుల్లిల స్టార్ అని పెట్టుకోరు. నీ అమ్మ స్టార్ల కుదరండి. నీకు చిన్న చిన్న బచ్చగాడు, నీ ముంగడ చిన్న ఏజ్లో చిన్నోడు పిలిపించి నేను ఇంటర్వ్యూ చేసి అమ్మ నా బూతులు తిడుతుంది, అది సిగ్గు అనిపిస్తలేదు నీకు? నీకు ఇన్ని చెప్పినా కానీ నువ్వు ఇంటర్లో పెట్ట కుక్కతో రాయగడ సరైతు. నమస్తే, నేను చరణ్ గురు అని ముచ్చట్లు అనే కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు నాతో పాటు ద ట్రెండింగ్ స్టార్ అనుకోవచ్చు, ఏదో స్టార్ అంటారు, ఏదో స్టార్ బర్నింగ్ స్టార్ ఏం స్టార్ నేను సాక్రిఫైస్ స్టార్ అంటే సాక్రిఫైస్ స్టార్ అనే ఒక వ్యక్తి ఒక వింత విచిత్రమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పట్టిన గజ్జె అనుకోవచ్చు, పిచ్చే పిచ్చోడే అనుకోవచ్చు. తనలో ఉన్నటువంటి ఇంటెన్షన్స్ని ఏదో రకంగా ఎలివేట్ చేయాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఇంటెన్షన్ తోటి తనకంటూ ఒక ప్యాటర్న్ ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని పిచ్ అనుకోవచ్చు, దాన్ని ఏదైనా అనుకోవచ్చు, దాన్ని మనం యూట్యూబ్ వాళ్ళందరం క్యాచ్ చేస్తున్నాం. అదేవిధంగా మీలో నేను ఒక్కడిగా ఉంటూ మీరు యూజ్ చేసినట్టే కొంచెం డిఫరెంట్గా నేను వాడదామని చూసి నేను ఈరోజు పిలిపించుకున్నా. సో నమస్కారం అన్న. నమస్తే. ఏం పేరే నీ పేరు మొత్తం? సునిషిత్. మొత్తం ఇంటి పేరుతో సార్? శ్రీరామోజు సునిషిత్. శ్రీరామజోగు శ్రీరామోజు సునిషిత్. శ్రీరామోజు సునిషిత్. యా ఏం చదువుకును? నేను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసిన. ఏ ఇయర్లో చేసిన? 2010లో. 2010 మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు నువ్వు ఎంత? 35?
ఏజంత అవసరమా చెప్పన్న ఏదన్నా పిల్లలు గట్రనే ఫోర్ వీలర్ అని ఉంటే సునిశ్చితం చేసుకోవడానికి వస్తారు ఏజ్ చెప్తే ఇంకా చేసుకునే వాళ్ళు కూడా దూరం వెళ్తారు అందుకే ఏజ్ చెప్పను అదడ ఇక వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే టెన్త్ ఏ బ్యాచ్ టెన్తా 2000 బ్యాచ్ 2000 అంటే 21 ఇయర్స్ అవుతుంది టెన్త్ అయిపోయి అవునా అప్పుడు టెన్త్ వరకు నీ ఏజ్ ఎంత ఉండొచ్చు ఎగ్జాక్ట్ ఏజ్ అంటే మనకు అంత అప్పుడు టెన్త్ క్లాస్లో ఎంత వరకు ఉండొచ్చు నువ్వు 14 15 ఏళ్ళు అంతే ఉంటాం అట ఈ 21 ప్లస్ అవ 15 36 36 కాదులే కానీ ఇంకొంచెం తక్కువే అంతేగా మరి ఇక 30-36 మధ్యలో ఉంటలే ఆ మధ్యలో రైట్ ఇది సునిశ్చిత ఏజ్ 30-36 ఎవరైనా వీడియోస్లు ఉన్నా మొగోడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నా ఎవరైనా పెళ్ళిగాక పట్టుకోలేక ఎవరంటున్నా సునిశ్చిత రెడీ ఉన్నాడు చేసుకుంటాం మరి అసంటలు అరే ఒక ఆడపిల్లకి జీవితం ఇవ్వడం తప్పేముంది నవ్వుతావు ఏ అట్లని కాదు కానీ అంటే ఉంటారులే సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారులే కానీ నాకు చూస్తాను మా వాళ్ళు చూసాను ఎప్పటి అంటే 2014 ఏళ్ళు చూస్తాను దొరుకుతలేదు పోరి ఇంకా సెట్ అయితే దొరుకుతున్నా అమ్మాయిలు దొరుకుతున్నారు కానీ సెట్ అయితే అంటే సెట్ మా వాళ్ళు జాతకాలు చూస్తారు జాతకాలు ఇంకా జాతకాలు చూస్తారు ఫస్ట్ జాతకాలు కలిసిన అనుకో మనం డైరెక్ట్ వెళ్ళి చూడడం ఉంటుంది అమ్మాయిని డైరెక్ట్ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇక ఉంటాయి ఇక వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడతాను రూమ్లో తీసుకొని చూస్తున్నాం అట్లే లేదు అంత సినిమా ఉండదు మా ఇంట్లో ఉండదా ఏ 5 నిమిషాలు ఆగారు లోపల సినిమా అట్లనే అది మన బొమ్మరిల్లు సినిమా లాగాని జాతకం చూస్తాను చెప్పి లోపల తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి సెట్ అయితే లేదంటావా అట్లే ఉండదు మా ఇంట్లో ఎట్లా చూచుడు ఇక మా వాళ్ళకి నచ్చాలన్నమాట మా పేరెంట్స్కి నచ్చాలి ఫస్ట్ తర్వాత ఇక మా అమ్మమ్మ తాతయ్య మా అమ్మమ్మ తాతయ్య నచ్చిన తర్వాత ఇక మా రిలేటివ్స్ అందరికీ ఫైనల్గా అనుకుంటే అందరం పోయి చూస్తాం ఎంతమంది అందరికీ ఓకే అంటే నాకా ఎంతమంది అన్న మీరు నాకు ఒక తమ్ముడు అంతే తమ్ముడు నువ్వు పెద్దోరు ఇంట్లో అమ్మ నాన్న అమ్మ నాన్న అందరితో కలిసే ఉంటా తాత నాన్న అందరు అందరు ఉన్నారు అందరు ఒకటి అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ లేదు ఎక్స్పైర్డ్ మా ఫాదర్ వాళ్ళ మదర్ ఉంది సో ఇక మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు ప్రజెంట్ హైదరాబాద్లో నేను మా బ్రదర్ మా మదర్ ముగ్గురం ఉంటాం మా ఫాదర్ జాబ్ వచ్చేసి ములుగులో చేస్తారు మా ఫాదర్ అంటే వరంగల్ ములుగా యా వరంగల్ ములుగు ఓకే వరంగల్ ములుగు కలెక్టర్ హాస్టల్లో చేస్తాడు మా ఫాదర్ వరంగల్లో ఉంటారు అపాయింట్మెంట్ చేస్తారు రోజు అక్కడే రూమ్ మా ఫాదర్ది యా సండే సండే ఇక్కడికి వస్తాం ఏం చేస్తారు మీ ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది హౌస్ వైఫ్ అమ్మ నాన్న పేరు ఏం పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు అమ్మ పేరు నిర్మల నిర్మల తమ్ముడు సుజిత్ 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 సునిశ్చిత్ నీకన్నా ఎన్ని సంవత్సరాలు చిన్నాడు 2 ఇయర్స్ అంతే అందుకే అట్లా పెట్టినాడు తమ్ముడికి పెళ్లి ఇట్లా అయినా లేదు అరే అట్లనే ఇప్పుడు అన్న ఇండస్ట్రీలో ఉన్నాడు పెళ్లి ఇప్పుడే చేసుకోవద్దు అనుకొని తిరుగుతుంటే తమ్ముడు చేసేస్తారు కదా కరెక్టే కానీ అంటే ఫస్ట్ నాకే చూస్తున్నారు మ్యాచెస్ ఇక నాకు మ్యారేజ్ అయింది అంటే వితిన్ 3 మంత్స్లో వానికి స్టార్ట్ అవుతుంది మ్యాచెస్ చూడండి నేను ఒక సలహా ఇవ్వాలి నీకు మీ తమ్ముని పెళ్లి చేసుకోమని ఫస్ట్ చేసుకోమన్నా ఎందుకంటే ఇప్పుడు నీ మీద భరోసా పెట్టుకున్నాను అనుకో అది కాదు మీ తమ్ముడికి పెళ్ళి ఇప్పట్లో కాదు కాదు ఎందుకంటే కించపరుస్తున్నట్టు కాదు నువ్వు ఇండస్ట్రీలో కామన్లే ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం లేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీ తమ్ముడు 32-33 30 ప్లస్ ఉన్నాడు ఉంటాడు ఉంటాడు 30 మరి ఎందుకు లొల్లి ఇప్పుడు ఊకే బాత్రూంలో ఎంత మీ ఇంట్లో 2 బాత్రూంలో ఒకటి ఉన్నాయా నా సెపరేట్ బెడ్రూమ్ నాది అవసరం అయ్యండి అదికే మీ తమ్ముడు ఏం చేస్తాడు లేదు అంటే నాకు చూస్తాను మ్యాచెస్ అప్పుడప్పుడు నేను జోక్ అంటా అనమాట మా తమ్ముడితో అంటే మమ్మీ నేను ఎట్లా కూర్చున్నప్పుడు ఫ్రెండ్ సోఫాలో ఉన్నప్పుడు ఎట్లా నాకు సెట్ అయితే లేవు కదా ఫస్ట్ వాడిని చేసుకోవాను చింటుని తర్వాత నేను చేసుకునేది నాకు తొందరేం లేదని చెప్పేసి అట్లా అంట జోక్ అని చూస్తా ఏ వాడు చెప్పేసి చెప్తాను అనమాట ఎప్పుడే చేసుకుని నేను తర్వాత చేసుకుంటా అన్నకైనా చేసుకున్నాను సో వానికి తొందర అయితే ఏం లేదు ఏం చేస్తున్నాడు తమ్ముడు ఏం చేస్తున్నాడు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాడు వేరే జాబ్ సెర్చింగ్ ఉన్నాడు ఇదివరకు అచల సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో కంపెనీలో చేసిండు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిండు మంచి కంపెనీ అది ఏమని కొంచెం చాలా సంవత్సరాలు చేసిన అనిపించి మానేసిండు అనమాట వేరే చూస్తున్నాడు వేరే కొత్త డిఫరెంట్గా పోతే అది వేరే అది కూడా నువ్వు మీరేం చేస్తుంటావు నేను ఇదివరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసిన గురునానక్ కాలేజ్ ఉంది కదా అలా చేసిన ఒక 2.5 సంవత్సరాలు చేసిన ఇప్పుడు ఇండస్ట్రీ డబ్బాలు కొట్టుకుంటూ తిరుగుతున్నావు అయ్యా మీరు ఎట్లా అనుకున్నా ఏం లేదు ప్రజెంట్ అయితే ఇది మన బిజినెస్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ బిజినెస్
ఫ్రీ టైంలో ఇట్నే ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాను. జనరల్గా బేసిక్గా నువ్వు బిజీ కానీ టైం పాస్ అప్పుడు అప్పుడు గ్యాప్లో ఇంటర్వ్యూలు అంటే టైం పాస్ అని కాదు, కొంతమంది నీలానే ఛానల్స్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, అవును, సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాడిని అవుతానని చెప్పేసి అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉంటా అట్లా చాలా ఛానల్స్కి. ఉంది, రేపు కూడా ఒకటి ఎన్టీవీలో ఉంది, రేపు మ్యాక్సిమం రేపు ఉంటుంది, రేపు లేదంటే ఫ్రైడే రోజు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ఈ ట్రెండింగ్ అవుతున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్లో దరిద్రం అనుకోవాలో లేకుంటే ఈ ఇండస్ట్రీకి పడిన శని అనుకోవాలో లేకుంటే ఈ వచ్చే ఎవరైనా సెలబ్రేట్ అవ్వాలి ఏదన్నా ఆశతోటి యాక్టర్ అవ్వాలనే కోరికతోటి వచ్చిన వాళ్ళ అలా వాళ్ళు చేసిన పాపాలో ఏమో కానీ నీలాంటి ఒక రకమైన మెంటాలిటీ పిక్చర్లో దరిద్రులు అనుకోవచ్చు, శనిగొట్టు ముండా కొడుకులు ఈ ముండాలంతా కలిసి వచ్చి మేము ఫేమస్ స్టార్ అని చెప్పి దానికి వెనుక ఒక స్టార్ పెట్టుకొని యూట్యూబ్ని మొత్తం సర్వనాశనం పట్టిస్తారు. దీన్ని నువ్వు అగ్రి చేసావో చేయవా? లేదు, అంటే ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు ఉన్నారు, ఎట్నో అట్లా యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి లేదా శాటిలైట్ ఛానల్స్ కానీ దానిలో ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫేమస్ కావాలి అంటే అట్లా ఫేమస్ అవుతారు కావచ్చు, అది టెంపరీనే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక వాడు 2 నెలలు 3 నెలలు ఇంటర్వ్యూస్ ఇచ్చిండు, ఫేమస్ అయ్యిండు, మనకి ఎంతసేపు ఉంటుంది ఆ ఫేమ్? కొన్ని రోజులే అంతే, ఒక 2 నెలలు ఉంటుంది అంతే, తర్వాత అంతా నార్మలే. మరి ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు 2 సంవత్సరాలు ఎట్లా ఫేమ్ ఉంటున్నావు, కొత్త స్టోరీలు అందుకుంటున్నావు? నేను ఎట్లా ఫేమ్గా ఉంటున్నా అంటే ఇప్పుడు అంటే నేను ఏదో నార్మల్గా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, అవి జనాల్లోకి బాగా వెళ్ళినాయి, బాగా వెళ్ళినాయి. పోలీసు వాళ్ళు తీసుకొని గుద్దంతా వాళ్ళు కూడా కొన్ని రోజులు బంద్ చేసినావు. నేను అంటే పోలీసులు కేసు పెట్టడం బంద్ చేయలేదు, నేను పోలీసులు కేసు పెట్టడం వల్ల ఏమైంది అంటే మా పేరెంట్స్ నుంచి నాకు కొంచెం ప్రెషర్ వచ్చింది అనమాట, అయ్యి పనికిరాని ఇంటర్వ్యూలు ఎందుకురా, ఫ్రాంక్గా చెప్తున్నా, ఈ పనికిరాని ఇంటర్వ్యూలు ఎందుకురా, మనకు ఫుడ్ పెట్టేది కాదు ఏం కాదు, ఆ ఫుడ్ పెట్టే పనులు ఏ చూసుకో, నీ షార్ట్ ఫిల్మ్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసుకో, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ చేసుకో, వాడు 10,000 ఇచ్చినా చాలు చేసుకో అని చెప్పేసి మా వాళ్ళు నీకు అట్లా అది నీకు ఆనది అది లేదా ముక్కడ పెట్టుకుందామని నీవు అట్లా కాదులే, అంతే అంతే, అది స్మెల్ వస్తే అది మస్తు ఉంటుంది నీకు అట్లా. ఇప్పుడు భక్తికి భక్తి పాట ఏ నువ్వు ఏదన్నా అవుతావా కావు, నీకు యూట్యూబ్ నాడి తెలుసు. అయినా యూట్యూబ్ అని కాదు, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఇదివరకు 14-15లో యాక్టివ్గా వర్క్ చేసిన, యాజ్ ఏ ఆర్టిస్ట్ కమ్ రైటర్గా చేసిన చేసిన కాబట్టి నాకు జనాల నాడి ఎట్లా ఉంటుందో నాకు తెలుసు అది. ఇప్పుడు అంటే మీ యూట్యూబ్ ఛానల్స్ గురించి చెప్పాలి అంటే ఏదో సమ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసి వ్యూస్ ఎక్కువ రావాలి, డబ్బులు ఎక్కువ రావాలి అని కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కమర్షియల్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఓకే వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తే కమర్షియల్ చేసుకోండి, ఎందుకంటే అది బిజినెస్ కాబట్టి మనం ప్రాఫిట్స్ కోసమే చూస్తాం ఎప్పుడైనా కూడా. అవునవును, ఒక పర్సన్ని గెస్ట్గా పిలిచి ఇంటర్వ్యూ చేసినామంటే సమ్ ఒక 1 లాక్ మినిమం టార్గెట్ వేసుకుంటారు వాళ్ళు, ఒక 1 లాక్ అన్న రావాలి ఇంటర్వ్యూ మీద అని చెప్పేసి. అవును, వాళ్ళు స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉంటారు. నీతో స్క్రిప్ట్ ఒకటి చెప్పనా, మీరు టీవీనే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే అందులో సునీ సత్తి అని ఒక ఇంటర్వ్యూ చేసిండ్రు, బిత్రి సత్తి చేసిండు, చూసిండ్రా కామెడీగా చేసిండ్రు, ఆ ఇంటర్వ్యూ అంతా కూడా స్క్రిప్టెడే, ఒక 1 అవర్ ఏమో చేసిండ్రు, అది ఎంత వెళ్ళింది తెలుసా, 1.5 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. నేను మొన్ననే చూసిన వీడియో అది, అంటే ఇదివరకు నా కాలనీలో ఉండే ఒకతను చూపించాడు, సరేలే కామెడీ ప్రోగ్రామే కదా ఏం కాదులే అని చెప్పేసి నేను పెద్ద చూడలే పట్టించుకోలే అసలు. సో అయితే నేను మొన్న ఫ్రెండ్ కార్లో ఇంటికి వెళ్తుంటే నైట్ ఒక ఫ్రెండ్ కార్కి యాక్సిడెంట్ అయితే ఆ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం, వెళ్తుంటే కార్లో పెట్టిన అన్నట్టు ఇంటర్వ్యూ పెట్టిండు, చూస్తే ఎట్లుంది అంటే ఇంటర్వ్యూ మొత్తం నన్ను డిఫేమ్ చేసే విధంగా ఉంది, అది తెలుగులో చెప్పాలి అంటే అచ్చ తెలుగులో చెప్పాలి అంటే నేను మొడగూడు పెట్టట్టుంది అట్లుందన్నమాట ఇంటర్వ్యూ. నాకు ఎవరైనా డైరెక్టర్ నా టాలెంట్ చూసి నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా రాడు అది ఇంటర్వ్యూ చూస్తే అట్లుందన్నమాట ఇంటర్వ్యూ. నేను నెక్స్ట్ డేనే పోయినా బంజారా హిల్స్ స్టేషన్కి పోయి TV9 CEO రజనీకాంత్, ఆ ప్రోగ్రామ్ చేసిన బిత్రి సత్తి, ఎవరు లేడీ యాంకర్ ముగ్గురు మీద కేసు పెట్టేసి వచ్చిన. ఏమైంది అరెస్ట్ అయ్యారు మరలు? లేదు, ఇంక యాక్షన్ తీసుకోలేదు. అలా వచ్చి కూడా ఉండదంట సాటిలైట్ కాదా, నువ్వు పెద్ద పెద్ద తప్పు చేస్తే చట్టం ముంగట ఎవడైనా ఒకటే అంతే కరెక్టే, కానీ మరి చట్టం ఎప్పుడు పోలీసులు కూడా అట్లా రెస్పాండ్ అవ్వాలి అవుతారు, ఎవరికి చుట్టమేం కాదు, రెస్పాండ్ అవ్వే పర్సన్ ఏముందంటే
న్యాయ అన్యాయాలు గమనించి పోలీసులు స్టెప్ తీసుకుంటారు తప్ప అదే అన్న. సో నువ్వు ఇప్పుడు నీలాంటి పిచ్చుకు కొడిపోయి కంప్లైంట్ ఇచ్చి నువ్వు అని తీసుకొని లోపల పెట్టు, నేను ఇట్లా రూవా వేస్తాను అంటే బుద్ధమే కలదని బయటకు వెళ్ళాను. బేసిక్గా నేను కొట్టలే, సంతోషపడాలి ఆడికి. నీకు ఒక సమాజంలో ఒక వ్యక్తిగా నేను రిసీవ్ చేసుకొని నీతోటి పెన్ ఇచ్చి పేపర్ ఇచ్చి నీతో కంప్లైంట్ తీసుకున్నంటే చాలు. సరే ఓకే, కంప్లైంట్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి అన్నారు. చేస్తారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, అది ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా, నీ మనసుని ఏమైనా నొప్పించిందా చూసి యాక్షన్ ఫర్దర్ తీసుకుంటారు. అక్కడికి కంప్లైంట్ ఇవ్వడం అయితే మన మన డ్యూటీ. కంప్లైంట్ ఇచ్చి అయితే వచ్చిన నీకు సునిషిత్, నీకు ఎవరు ఇష్టం ఈ భూమి మీద? ఒక మనుషులు అమ్మ నాన్న మనకు ఒక నష్ట. ఇగో ఈ ఫేమస్ వదిలి, ఓకే బొంగులో ఫేమస్ వదిలే భయ్, ఓకే ఏం దేనికి పని చేయని లోడలో ఫేమస్ అయితే ఇప్పుడు నువ్వు పోగొట్టుకుంటుంది సాక్రిఫైస్ స్టార్ అనేది నీకు పేరు. ఏం సాక్రిఫైస్ చేస్తున్నావు తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మన లైఫ్ అంటారా, కెరియర్, నీ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని మాలాంటి యూట్యూబర్స్ కోసము, ఇట్లాంటి తిచ్చ చిన్న చిన్న యూట్యూబ్స్ యూట్యూబర్స్ కోసము, మా వ్యూస్ కోసం మేము సంపాదించుకోవడానికి నిన్ను వాడుకుంటుంటే నీ క్యారెక్టర్ సాక్రిఫైస్ చేస్తున్నావు. సిగ్గు శరం ఉన్నవాడు ఎవడైనా ఆలోచించేదగ్గ విషయం ఇది. అందుకోసం అంటున్నా ఇవంత వదిలే, నీ ఇంటర్వ్యూ నాకు ఫేమస్ కోసం చేస్తలేను, నేనేదో నిన్ను తిట్టాలే, నిన్ను పొగిడిచ్చి నిన్ను బూతులు తిట్టి నేను వ్యూస్ పెంచుకోవాలని ఆలోచన లేదు నాకు. నాకు అవసరం లేదు నీలాంటి ఒక నీలాంటి ఒక మంచి వ్యక్తిని. ఇప్పుడు సునిశీతాన్ని కొడితే బూతులు, బండ బూతులు, అమ్మ నా బూతులు, తిట్లు వస్తాయి. బేసిక్గా సునిశీత అంటే ఏంది అసలు? వీని వ్యక్తిత్వం ఏంది? ఎంత చదువుకున్నాడు? వీని గుణం ఏంది? వీని దగ్గర ఏ టాలెంట్ ఉంది? నువ్వు నిజం మాత్రమే మాట్లాడు, నాకు ఫేమస్ వద్దు పోయి, ఓకే నువ్వు బూతులు తిట్టకు, నేను బూతులు నేనేం మాట్లాడు, నాకు అనవసరమైనది. సరే సరే సరే, నిజంగా స్పష్టంగా నీ అంతరాత్మ ఏం మాట్లాడతావు? నువ్వు ఒంటరి ఉన్నప్పుడు ఏం, నువ్వు ఏంటి సునిశీత అంటే నీకు తెలుసు కదా. తెలుసు, ఎదుటోటి తెలియకపోయినా నీకే తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఇంతమంది స్టూడియోలు ఎవరు, సునిశీత అంటే వాళ్ళని అందరు నవ్వీరు. ఎందుకు నవ్వీరు? వాళ్ళ మైండ్లో ఏముంటుంది అంటే గీడ ఈ అమ్మాయిడు సాక్రిఫైస్ చేయడం పిచ్చపోకూడు, వస్తాడు ఆడికెళ్ళి ఆడు అది సినిమా తీసిన ఈ సినిమా తీసిన అంటాడు. అంటే ఈ వర్షనే ఉంటుంది తప్ప బేసిక్గా నీ గురించి తెలిస్తే కదా అప్పుడు మనసులు మార్చుకుంటారు. అందుకోసమే ఈ ఒక చిన్న ప్రయత్నం సునిషిత్. యా ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరేనా, ఇప్పుడు చెప్పు. అంటే నాది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పా, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను 2010 పాస్ అవుట్. ఆ తర్వాత కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేసిన, రాలేదు. ఏస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ కోచింగ్ వెళ్ళినా, లాంగ్ టర్మ్ తీసుకున్నా, ఒక 6 మంత్స్ కోచింగ్ తీసుకున్నా, ట్రై చేసిన, కొన్ని దగ్గరదానికి వచ్చినాయి, మన కట్ ఆఫ్ మార్క్ దగ్గర వరకు వచ్చినాయి, ఒక 2-3 మార్క్స్లో పోయినాయి కొన్ని. ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ తర్వాత నేను వరంగల్లో ఉండే, అప్పుడు వరంగల్లో ఉండే, ఇట్నే కొన్ని ఇంటర్వ్యూస్ కాల్స్ వచ్చినాయి మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లలో, రెజ్యూమ్స్ ఇచ్చిన అన్నట్టు కాల్స్ వచ్చినాయి. సరే అని చెప్పేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, ఒక కాలేజ్లో వచ్చింది జాబ్, అట్లా జాయిన్ అయిపోయినా. ఎస్ఆర్ కాలేజ్ అని ఉంటుంది, పెద్ద కాలేజ్ వరంగల్లో. జాయిన్ అయినా అక్కడ ఒక 2.5 ఇయర్స్ చేసా కానీ మనకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు జాబ్. మనము అంటే నా క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసిన నేను. గ్రేట్. అంత చదువు చదివి మళ్ళా ఈ వరంగల్ లోకల్ కాలేజీలో చేయడం ఏంది అని చెప్పేసి అనిపించి, హైదరాబాద్ రావాలి, వరంగల్లో ఉంటే ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ హైదరాబాద్ రావాలి అంటే మనం సమ్ సోర్స్ చూసుకోవాలి అని చెప్పేసి, నాకు సీనియర్స్ ఉంటారు కదా ఓయూలో సీనియర్స్, సో వాళ్ళ రెఫరెన్స్ ద్వారా గురునాథ్లో జాబ్ సంపాదించిన. సూపర్. సో అట్లా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి కొంతమంది రెఫరెన్స్ ఇచ్చారు. సో నేను వచ్చేసా 2014లో వచ్చా హైదరాబాద్కి. అప్పటివరకు ఏంటి అంటే నాకు మూవీస్లల్లో రైటర్గా వెళ్ళాలని ఉండేది అన్నమాట. మనకు సరైన సోర్స్ లేదు సినిమా ఫీల్డ్లో, మనకి ఏం పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఒక్కడు తెలిసిన లేడు, చుట్టపడేవాళ్ళు లేడు. పొలిటికల్గా చూస్తే పొలిటికల్గా కూడా అంత పెద్ద మన బ్యాక్గ్రౌండ్ లేదు. సో అందువల్ల మనము హార్డ్ వర్క్ చేయాల్సిందే అని చెప్పేసి అట్లా నేను స్క్రిప్ట్ రైటింగ్ అనేది నేర్చుకున్నాను. బేసిక్ కాన్సెప్ట్స్ ఆన్లైన్లో నేను నేర్చుకున్నా, యూట్యూబ్లో లెక్చర్ వీడియోస్ ఉంటాయి కదా, స్క్రిప్ట్ రైటింగ్ వీడియోస్ అంటే వస్తాయి. సో స్క్రిప్ట్ రైటింగ్ చూసి వీడియోస్ నేర్చుకున్నా బేసిక్. ఆ తర్వాత 2014లో ఏమైంది అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ కనుక్కున్నా, హైదరాబాద్లో ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని కనుక్కున్నా. కనుక్కుంటే నాకు సాయినాథ్ మాస్టర్ దగ్గర పరిచయం అయింది అనమాట, సాయినాథ్ మాస్టర్ దగ్గర పరిచయం అయింది. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేశాను అనమాట సాయినాథ్ మాస్టర్ని,
మాస్టర్ ఇట్లా నేను నేర్చుకున్నాను ఆన్లైన్లో నేర్చుకున్నాను నాకు సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంది ఆ బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ తెలుసు నాకు కాకపోతే ఏంటి అంటే ఒక స్కిల్డ్ రైటర్గా నేను టర్న్ అవ్వాలి నాకు కొంచెం మెరుగు పెట్టండి సపోర్ట్ చేయండి కొంచెం కొంచెం సపోర్ట్ ఇవ్వండి కొంచెం ఆ స్కిల్స్ ఉంటాయి కదా ఆ స్కిల్స్ నేర్పించండి అని చెప్పేసి అన్నాను సో మాస్టర్ యాక్సెప్ట్ చేసిండు నేను కరెక్ట్ పోయింది 25 డేస్ ఏమో పోయినా అంతే 20 to 25 డేస్ వెళ్ళినా ఈవినింగ్ 4 to 5 ఏమో ఒక 1 అవర్ అయింది 1 అవర్ డైలీ 1 అవర్ సాయినాథ మాస్టర్ ఇంటికి వెళ్ళి నేను నేర్చుకున్నాను అనమాట స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్నాను సో నేను ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట స్క్రిప్ట్ రాయడంలో అంటే ఎట్లా రాస్తే స్టోరీ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పేసి నాకు నాలెడ్జ్ వచ్చింది అనమాట స్టోరీ నాలెడ్జ్ సో చాలా మూవీస్కి ఇచ్చాను స్టోరీస్ ఏమేమి మూవీస్కి ఇచ్చినావు మూవీస్ నేమ్స్ ఐడియా లేవు కానీ చాలా మూవీస్కి ఇచ్చాను మోర్ దాన్ 50 ఫిల్మ్స్కి ఇచ్చాను స్టోరీస్ అయితే ఏమవుతుంది అంటే అవి టైటిల్స్ వేసిరా అయితే ఏమవుతుంది అంటే మనము యాజ్ ఏ రైటర్గా వెళ్ళాలి అనుకుంటే మనము సమ్ మెంబర్షిప్ తీసుకోవాలి కార్డు కార్డు కూడా రైటర్స్ అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుంటే కార్డ్ ఇస్తారు వాళ్ళు సో అయితే దానికి పరచూరి బ్రదర్స్ ఉంటారు కదా వీళ్ళు రైటర్స్ వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ ఉండే సో అప్పట్లో నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఉండే అప్పుడు కొంతమంది పరిచయాలు ఉండే అనమాట కార్డు తీసుకున్నా మూవీ ఛాంబర్లో అప్పట్లో ఉండే అయితే కొంచెం పరిచయాలు ఉండే వాళ్ళ ద్వారా నేను ఇట్లా డైరెక్టర్స్కి హీరోస్కి స్టోరీస్ చెప్పడం నేరేట్ చేయడం స్టోరీ నచ్చితే స్క్రిప్ట్ ఇవ్వడం అది ఇల్లీగల్ అన్నట్టుగా కొంతమంది అదే నచ్చలేక నీ టాలెంట్ ఉంది అట్టుకోలేకపోయారు నువ్వు సుచిత్ర ఇండస్ట్రీకి వస్తే మేమందరం మొడగుడిచిపోతాం ఇక పరిస్థితి ఇడు మామూలుగా కాదు బాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో టాలీవుడ్కి రాస్తాను ఎవరి నుంచి ప్రెజర్ వచ్చింది తెలుసా చిన్ని కృష్ణ తెలుసా రైటర్ చిన్ని కృష్ణ రైటర్ నుంచి నాకు ప్రేరణ వచ్చింది ఆయన ఒక ఇక ఈ తెలుగు సరే వదిలేక ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను అందరూ ఒక్కుతుంటే అట్లా ఈ అవతార్ సినిమా తెలుసా నీకు టైటాన్ అవతార్ సినిమా బాలీవుడ్ హాలీవుడ్ అట్లా ట్రై చేయకపోయినా ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ నీకు వచ్చినప్పుడు భాష చేంజ్ నువ్వేం చేస్తావంటే స్క్రిప్ట్ రైటింగ్ నీకు తెలుసు కాబట్టి బాలీవుడ్కి వెళ్ళి స్క్రిప్ట్ రైటింగ్ తెలుసు కాబట్టి బాలీవుడ్ పోయి హిందీ ఉంటుంది కదా హిందీ వాళ్ళని అసిస్టెంట్ పెట్టుకోవాలి అంటే అటు ఇది తెలుగు రాష్ట్రాలు ఉంటారు కదా తెలుగు టు హిందీ కన్వర్సేషన్ చేస్తారు కదా వాళ్ళని నువ్వేం చేయాలంటే అరే నేను తెలుగులో స్టోరీ చెప్తా నువ్వు హిందీలో రాయరా అని చెప్పి అప్పుడు నువ్వు అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ సల్మాన్ ఖాన్ వాళ్ళు ఉంటారు కదా అజయ్ దేవగన్ షారూఖ్ ఖాన్ వాళ్ళందరూ ఉంటారా వాళ్ళకు స్టోరీ ప్రిపేర్ అయ్యాల్సిన మైండ్ సెట్ అనేది నువ్వు అంత గొప్ప వ్యక్తివి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వీళ్ళందరూ నిన్ను తొక్కేగా కూడా ఇటు ఎందుకుంటున్నావు అంటే సిగ్గుశరం లేకున్నా లేకుంటే సావు రాకనా లేదు బతుకు ఏ ముడ్డ గుడిపేస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నాశనం పట్టేయాలనే ఏదైనా పగతొట్టునవా టాలీవుడ్ అని కాదు కొన్ని మన బాలీవుడ్ వాళ్ళవి కొన్ని ఉన్నాయి ప్రొడక్షన్ ఆఫీస్లు ఉన్నాయి హైదరాబాద్లో బాలీవుడ్ వాళ్ళవి కొన్ని పెట్టుకున్నారు మన అదేదో ఉంటుంది రాజ్ ప్రొడక్షన్స్ ఒకటి ఉంటుంది ఇంకా ఉన్నది నాకు కొంత అంటే వాళ్ళకి నాకు అనిపిస్తలేవు మరి 2019లో ఒక బాలీవుడ్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు ఇప్పుడు వాళ్ళకి హైదరాబాద్లో ప్రొడక్షన్ ఆఫీస్ ఉండి కూడా నువ్వు వాళ్ళ దగ్గరకు అప్రోచ్ కాలేదా వాళ్ళు నేను పిలవలేదా అదే చెప్తున్నా ఇప్పుడు బాలీవుడ్ ప్రొడక్షన్ ఆఫీస్ని మనం అప్రోచ్ అవ్వాలంటే మనకు సమ్ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి ఈ గూగుల్ కానివ్వండి ఈ వెబ్లో కానివ్వండి సో అండ్ సో ప్రొడక్షన్ బాలీవుడ్ అంటే నీకు ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు యా అది దొరకలే నాకు దొరికితే ఇప్పుడు ఆడ కూడా వాటి వంట కొడుకు అని బొమ్మ అయితే వంట కొడిపిస్తాను కాదు అప్రోచ్ అవుతా డెఫినెట్గా అప్రోచ్ అవుతా స్టోరీస్ అయితే ఇస్తా సో వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు అట్లా లేకుంటే నీ దండ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నీవు అంత గొప్ప స్టార్ లేడదా బొడ్డల దాదాపు చూడట మూట ముళ్ళే దాదాపు దగ్గేస్తారు అట్లనే కాదంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇండస్ట్రీకి వస్తున్నాడు అంటే ఇక అంత ఆ పర్సన్ అంత టాలెంట్ లేడని కాదు అట్లా ఆ పర్సన్ ఒక స్కిల్ ఉంటుంది ఆడ దొరకలేదు అదే గూగుల్లో వెతికితే హాలీవుడ్ అట్లా అట్లా పాస్పోర్ట్ ఉందా నీకు లేదు పాస్పోర్ట్ తీయలే పాస్పోర్ట్ లేదా తీసుకో పాస్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది వీడియో ఎవరైనా చూస్తే పాస్పోర్ట్ అప్లికేషన్స్ ఎవరైనా ఉంటే చెప్పరా వెంటనే ఆ ఫీజు నేను కడతా 100% పాస్పోర్ట్కి ఛార్జ్ నేను కడతా ఇప్పుడు ఏంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పట్టిన దరిద్రాన్ని బూజు కట్టెతోటో ఇట్లాంటి పాస్పోర్ట్ తోటో జరగదు దూడిపేద్దాం నేను దూడిపేసే బాధ్యత నాది సరే సరే నో ప్రాబ్లం సరే ఇప్పుడు ఒకవేళ హాలీవుడ్లో నీ స్టోరీ నీకు ఒక విజువలైజేషన్ ఉంటుంది నీ స్క్రిప్ట్ రైటింగ్ నీకు తెలిసినప్పుడు
వీళ్ళకి నేను స్టోరీ రాయగలననే ఆలోచన నీ మైండ్లో ఉంటుంది. హాలీవుడ్లో ఎవరికి రాయగలవు? ఏ హీరోకి రాయగలనా? మియా ఖలీఫాకు రాస్తే ఎట్లా రాసు? అంటే మనము స్టోరీ వేసి రాసేటప్పుడు మనము మియా ఖలీఫాని ఇప్పుడు సంక్రాంతి సాంగు పెట్టుకోవాలి అవుతాడు. అంటే నేను కొన్ని కామెడీ స్టోరీస్ ఇచ్చినలే కానీ ఇప్పుడు మన పండుగల పాటలు ఇప్పుడు మన భక్తి పాట ఉంది ఎగ్జాంపుల్, ఏదో సమ్ భక్తి పాటనో లేకుంటే మన పండుగనో ఏదో ఒక పంచి లంగవోని కట్టించి పట్టిసీర కట్టించి ఆడపిల్లకి ఎట్లా కట్టించాలి కట్టించి మియా ఖలీఫాతో సినిమా ఇద్దాం అనుకుంటే ఏం సినిమా తీస్తావు ఎట్లా రాస్తావు? ఓకే, సో అంటే అట్లా ఫన్నీగా రావాలి అనుకుంటే సమ్ కామెడీ స్టోరీ అనేది రాస్తాం మంచిగా మియా ఖలీఫాతోటి పండేలాగా క్రియేట్ చేపిస్తాం మంచిగా స్టోరీ. ఎలా ఎట్లా రాస్తావు స్టోరీ? ఎట్లా రాస్తాను సినిమా టైటిల్ ఏం పెడతావు? టైటిల్ దెబ్బల రాజా దడేలు రాని అని పెడతావు? హిందీ టైటిల్స్ నాకు అంత తెలు ఇప్పుడు ఇవన్నీ తెలియ కదా. మీరు తెలుగులో అయిపోయినా కానీ హిందీ టైటిల్స్ రాదు నాకు, హిందీ ఎక్కువ రాదు. ఏదో మాట్లాడితే అర్థమైంది గల్లీలో గెంతులాట ఏ కాదు మంచి టైటిల్స్ పెడతావు. మంచి ఏం పెడతావు? ఏం పెడతావు? మియా ఖలీఫాతో మంచి బాలీవుడ్ స్టోరీ రాసి నువ్వు ఏం టైటిల్ పెడతావు, ఎట్లాంటి క్యారెక్టర్స్ చెప్పు. ఇప్పుడు నువ్వు రైటర్ అనుకుంటావు? ఇప్పుడు మియా ఖలీఫా అంటే మంచి బోల్డ్ సీన్స్ చేసే అమ్మాయి కదా. మియా ఖలీఫా బోల్డ్ సీన్లు చేస్తుందా? కదా బోల్డ్ చేస్తుంది పిక్చర్. హాలీవుడ్లో నెంబర్ వన్ యాక్ట్రెస్ ఆమె, యాక్షన్ సీన్లు చేస్తుంది. ఓకే తెలియదు నీకు? నేను నేమిన్నా చూడలే, మూవీస్ చూడలే ఆమె ఎక్కువ. చూడు నువ్వు వెంటనే చూస్తా చూస్తా. నువ్వు మియా ఖలీఫా వాళ్ళు తెలుసా? యావత్ తెలుగు ప్రజలకు సగం మందికి తెలుసు. సాయంత్రం 7:09 అయింది ఇంట్లో ఎవరు లేరంటే మియా ఖలీఫా సినిమా ఖచ్చితంగా కూడా చూడాల్సిందే. తెలుసా నీకు ఆమె తెలుసా యాక్ట్రెస్ ఎట్లా? ఎవరు తెలుసు యాక్ట్రెస్ అని తెలుసు. ఫ్రెడ్స్ పెట్టుకుంటది, మంచి ముక్కు ఉంటది, చాలా సాంప్రదాయం సభ్యత కలిగినటువంటి అమ్మాయి. చూసిన ఫోటోస్ వీడియోస్ కూడా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కూడా చాలా హైలైట్ సినిమాలు ఉంటాయి. ఓకే అంటే ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కువ చూడాలబ్బా, తెలుగు ఏం చూస్తావు? ఓకే ఇంగ్లీష్ చూడాలి అప్పుడప్పుడు చూద్దాం. సో మియా ఖలీఫాని యాక్ట్రెస్గా పెడితే మంచి ఫోక్ సాంగ్, కామెడీ ఓరియంటెడ్గా ఫోక్ సాంగ్ తీయగలవా మియా ఖలీఫాతో? ఫోక్ సాంగ్ చేసుకోవచ్చు, మంచిగా ఫోక్ సాంగ్ చేయొచ్చు. కాస్ట్యూమ్స్ ఏం వేస్తావు మియా ఖలీఫా? కాస్ట్యూమ్సా మన ఇవి ఉంటాయి కదా జానపద సాంగ్స్కి డ్రెస్సింగ్ ఉంటుంది కదా వాళ్ళది, సమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. సో ఆ డ్రెస్సింగ్ స్టైల్లో కాస్ట్యూమ్స్ ఎలివేట్ చేయొచ్చా? సో మంచి ఊపొచ్చే సాంగ్ పెట్టే చోటి ఫోక్ సాంగ్ ఏమని చేసుకోవచ్చు అంట. ఇప్పుడు మన ఐటమ్ సాంగ్స్ పెడుతుంటారు కదా తెలుగు ఫిల్మ్స్లలో, అలా పెట్టచ్చు. మన జనతా గ్యారేజ్ మూవీలో నేను పక్కా లోకల్ అనే సాంగ్ ఆ రేంజ్లో తీయచ్చు చోటి. అట్లాంటిదా మంచి సాంప్రదాయం అటువంటి పాటలు, ఫోక్ సాంగ్స్, మంచి సభ్యత, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, ఫ్యామిలీ కుటుంబ సమస్యకు కుటుంబ వ్యవహారానికి సంబంధించినటువంటి వీడియోలు తీస్తామే. యా అంటే ఫోక్ సాంగ్ అంటే నేను ఇప్పుడు మియా ఖలీఫా ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు ఆమె? యాక్ట్రెస్ కదా. అదే ఆమె ఎవరు ఏం చేస్తారు తెలుసా నీకు? ఐడియా చూసినా ఎప్పుడన్నా? మూవీసే చేస్తుంది కదా. మళ్ళా ఎప్పుడన్నా పరిచయం అంటే ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడన్నా నిన్న ఇండస్ట్రీలో ఎవరన్నా నీకు చెప్పారు అట్లా? అంటే విన్నా విన్నా. ఫోన్ చేసింది ఎప్పుడన్నా నీకు? ఫోన్ చేసి అంత క్లోజ్ ఏం కాదులే అని. యాక్చువల్గా మియా ఖలీఫా ఎవరో చూస్తే ఆమెతోటి పెళ్ళైంది అందువు నువ్వు మొత్తం ఆమెను ఆ ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేను, ఫస్ట్ వీడియో తీసింది నేనే అందువు నువ్వు తెలుసా. అంటే నీ దగ్గరికి అప్రోచ్ అవ్వ 100%. నువ్వు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంత పరిచయం గొప్ప వ్యక్తి అంటే మియా ఖలీఫా నేను ఖచ్చితంగా పరిచయం అవ్వు, నీ దగ్గరకు వచ్చు అని నేను అనుకుంటున్నా. కాకపోతే కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి అటు ఇటు అవుతుండొచ్చు. హాలీవుడ్లో ఇంకెవరితో తీయగలవు? హాలీవుడ్లో ఇంకెవరితోనా? హాలీవుడ్లో మనకు అంత యాక్ట్రెస్లు టచ్ లేరులే మనకి. నువ్వు హాలీవుడ్లో తీస్తే ఏం సినిమా తీస్తావు? మియా ఖలీఫాకు హస్బెండ్గా చేయగలవా? చేస్తుందా ఆ సినిమా? ఆ సినిమా 5 నుంచి 10 నిమిషాల సినిమా ఉంటుంది, చేస్తా. చిన్న చిన్న సినిమాలు చేస్తుంది బేసిక్. అలా చేస్తావు మరి హీరో? చేస్తా, డెఫినెట్గా చేస్తా. నిజం చెప్పి డెఫినెట్గా చేస్తా. నువ్వు చేయద్దు మళ్ళీ, నువ్వు చూసిన తర్వాత అన్నా నువ్వు అట్లా ఇట్లా నువ్వు అనుకున్నాను. చేస్తా డెఫినెట్గా చేస్తా. మియా ఖలీఫాతో సినిమా చేస్తాడు, 5-10 నిమిషాల వీడియోలో నువ్వు హీరోగా చేస్తావు? చేస్తా, ఆఫర్ వస్తా చేస్తా. ఆఫర్ వస్తా చేస్తావు 100%? 100% చేస్తా. ఒకవేళ నీకు బాగా ఆలోచించి చెప్పు, కరెక్టేనా? చేస్తా. సరే, మియా ఖలీఫాతో సినిమా చేస్తూ ఉంటావు, ఒకవేళ ఆ మంచి సినిమా కాబట్టి చేస్తావు. ఒకవేళ ఇప్పుడు మియా ఖలీఫా అంటే సాంప్రదాయం గల సంబంధికరాలు, సంసారం ఎట్లా చేయాలో నేర్పించేటటువంటి సాంప్రదాయం గల వ్యక్తి కాబట్టి ఆమెతో వీడియో చేస్తావు, హీరోగా చేస్తావు. చేస్తా. ఓకే, కానీ ఇన్ కేస్ బై మిస్టేక్లా ఎప్పుడన్నా నువ్వు శోభనం అనే సినిమా తీసినావు అనుకో,
ఓకే శోభన అనే సినిమా బీచ్ లా వితౌట్ క్లాత్స్ ఒక మంచి నాలుగేసి మల్లెపూలేసి బరవేదలో సీన్ చేయాలంటే చేసావా అట్లాంటి సీన్స్ అంటే మనం చేయలేం ఇప్పుడు నేను ఒక సీన్ చెప్తా బోల్డ్ సీన్స్ అంటే ఒక సీన్ చెప్తా ఆ సీన్ ఏటో మొత్తం ఒక సముద్రము సముద్రం అలలు తాగుడు తాకుతూ నాలుగు పిల్లర్ల మీద ఒక మంచం వేసి దానికి మల్లెపూలు ఇట్లా పెట్టి ఒక వెన్నెల వెన్నెల కాంతుల్లో నువ్వు హీరోయిన్ వితౌట్ క్లాత్స్ ఇది బరవేతల నువ్వు బరవేతల ఉరికొస్తుంటే ఇట్లా స్లో మోషన్ లా స్లో మోషన్ ముంగడికెళ్ళి వెనకకెళ్ళి కింద నుంచి మీద నుంచి కెమెరాలు పెట్టి 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 ఇట్లా వచ్చి గిమ్మని గుద్దుకొని బెడ్ మీద డమ్మని ఇట్లా పడతారు ఆ సీన్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఎట్లా ఎట్లా రాయగలవు నువ్వు స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లేయా ఇక మంచి బోల్డ్ సీన్ మనం చేయాలి అనుకుంటే మీరు ఆర్జీవీ మూవీస్ చూసే ఉంటారు కొన్ని ఆర్జీవీ గారు అంటే మనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సో ఆర్జీవీ ఫిల్మ్స్ చూస్తే మనకు బేసిక్ ఐడియా అనేది వచ్చేసి నాకు బేసిక్ ఆర్జీవీ ఆర్జీవీ అంటారు ఎవరు సార్ ఆర్జీవీ మీద మీ ఒపీనియన్ సార్ ఎవరు సార్ ఆయన నాకు తెలియదు సార్ ఆర్జీవీ అంటే రామ్ గోపాల్ వర్మ పెద్ద డైరెక్టర్ ఆయన సినిమాలు తీసాడా పెద్ద డైరెక్టర్ అనమాట సో అంటే ఇప్పుడు నేను చెప్పేది సినిమాలు ఇవేనా నార్మల్ సినిమాలు మీరు చెప్పిన టైప్ ఆఫ్ సినిమాలు కాదు బోల్డ్ సీన్స్ చేస్తూ ఉంటాడు అన్నమాట ఎక్కువ మూవీస్లో సో ఇప్పుడు మనం ఒక బోల్డ్ సీన్ అంటే చేస్తున్నాము బోల్డ్ సీన్ అంటే ఎప్పుడైనా ఇట్లా సెక్స్ మొత్తం చూపెట్టిండా దాంట్లో మొత్తం అని కాదు ఈ సిబిఎఫ్సి వాళ్ళు ఎక్కడి వరకు పర్మిషన్ ఇస్తారో అక్కడ వరకు చూపిస్తాను అనమాట ఓకే సో అట్లా అనమాట సో ఒక బోల్డ్ సీన్ మనం మీరు శోభనం సీన్ అన్నారు సో మీరు చెప్పారు ఒక బెడ్ ఉంటుంది మల్లెపూలు ఉంటాయి డెకరేషన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో నార్మల్గా ఇక శోభనం సీన్ అంటే తెలుసు సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మియా ఖలీఫా అని తీసుకున్నారు మియా ఖలీఫా అని తీసుకున్నారు సో మియా ఖలీఫా మంచి సాంప్రదాయ వస్త్రం కట్టుకొని వస్తుంది వస్తుంటది నువ్వు మియా ఖలీఫా నా సీన్ ఏంటంటే మియా ఖలీఫా ఒక సైడ్ నువ్వు ఒక సైడ్ నేను ఒక సైడ్ ఇప్పుడు ఇద్దరు కలిసి ఇక ఫస్ట్ నైట్ బీచ్ ఎవరు ఉండరు వెన్నెలు ఉంటుంది సముద్రం అలలు కాకపోతే చల్ల గాలి వెన్నెల కాంతుల్లో మీరిద్దరు వితౌట్ క్లాత్స్ ఉరికొస్తుంటే వాటిని స్లో మోషన్ వేసుకోవాలి ఒక్కొక్క పాటను ఒక్కొక్క రకంగా జూములు ఫ్రేములు మాస్టర్స్ వేసుకొని కొడితే వచ్చి రెండు ఇట్లా గిబాలని గుద్దుకుంటే రెండు ఇటు ఇటొకసారి ఇటొకసారి గుద్దుకొని ఇట్లా బెడ్ మీద పడి ఒకరి మీద ఒకరు ఇట్లా పడుతుంటే ఆ సీన్ నువ్వు ఎట్లా తీయగలవు సో ఎట్లా తీయగలవు అంటే దానికి స్క్రీన్ ప్లే మీరే చెప్పాను మొత్తానికి నేనేం చెప్పాలి నో వాయిస్ ఓన్లీ మ్యూజికే అంతే శోభనం సీన్ శోభనం సీన్కి ఏముంటుంది వాయిస్ డైలాగ్స్ ఏముంటాయి శోభనం సీన్ ఓన్లీ మ్యూజికే దడదడ అందరికి తెలుసు కదా శోభనం సీన్లో కూడా డైలాగ్స్ పెడతారు ఏంటి పెడరా మీరు శోభనం సీన్ అంటే నాకు ఒక మూవీ గుర్తొచ్చింది మన్మగుడు మూవీ క్లైమాక్స్ పార్ట్లో ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేసుకునే క్వశ్చన్స్ స్క్రిప్టెడా నాన్ స్క్రిప్టెడా లేదా వాళ్ళు మైండ్లో స్టోర్ చేసుకున్నారా మొబైల్ స్టోర్ చేసుకున్నారా ఒక యాంకర్ డ్యూటీ యాంకర్ చేస్తాడు ఏదో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు ఓ 10-20 క్వశ్చన్స్ అడుగుతాడు ఇక నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి టగటగ ఆన్సర్ చెప్తూ ఉంటా కొన్ని చెత్త క్వశ్చన్స్ కూడా ఉంటాయి అవి హీరోయిన్సే కానీ సంఘంలో ఉన్న పెద్ద మనుషుల గురించే కానీ అడగచ్చు తప్పులేదు వాళ్ళ మీద నా ఒపీనియన్ చెప్తా నేను ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు నువ్వు అడిగినావు అనుకో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే ఓకే ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పెద్ద మనిషి అని చెప్తాను చాలామంది ఎంకరేజ్ చేశాడు టాలెంట్ ఉన్న వాళ్ళని సినిమా ఫీల్డ్ తీసుకొచ్చాడు అని చెప్పేసి చెప్తా అది నువ్వే చెప్పాలి అంటే అట్లనే కాదు నా ఒపీనియన్ నేను చెప్తా మీకు తెలిసిన కోణం ఇది కానీ తెలుసా నాకు తెలిసిన కోణం వేరే చెప్తా చాలామంది తొక్కించాడు మన చిరంజీవికి గిట్టని వాళ్ళు ఉంటారు కదా ఇండస్ట్రీలో వాళ్ళని చాలామంది దొక్కించాడు రాజశేఖర్ కానివ్వండి బాలకృష్ణ కానివ్వండి అట్లా కొంతమంది ఉన్నారు అంటే వీళ్ళని ఏమంటారంటే ప్రొఫెషనల్ రైవల్స్ అంటారు అనమాట సో అట్లా ఉంటారు ఏ ఇండస్ట్రీలోనైనా ఉంటారు అనమాట ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకుంటే చిరంజీవికి బాలకృష్ణ పడదని అందరికీ తెలుసు అట్లా నాకు తెలియదే వాళ్ళందరూ మంచిగా ఉంటారు ప్రతి ఫంక్షన్లలో ఆడి ఫంక్షన్లలో మంచిగా ఉంటారు తర్వాత ఉంటుంది చెప్తారా మీకు ఫోన్ చేసి మేము ఇద్దరు ఇట్లా కొట్టుకుంటామని నాకు ఫోన్ చేసి ఇప్పుడు కాదు ఉంటుంది ఉంటుంది అట్లా ఏమో మన చిరంజీవికి మోహన్ బాబు పడదంటారు వాళ్ళు మంచిగా ఉంటారు ఫంక్షన్లలో ఆడియడం మంచిగా ఉంటారు అదే ఇప్పుడు జనాలు చూస్తారు కాబట్టి మంచిగా ఉంటారు వాళ్ళు యాక్టర్స్ కదా వాళ్ళ యాక్టింగ్లో ఏమంటారు నంది అవార్డులు అందుకున్న వాళ్ళు యాక్టింగ్ ఇరే తీసేస్తారు అవార్డు ఫంక్షన్లలో వచ్చినప్పుడు బావా బావా అంటారు అయిపోగానే కదా అంత ఇంకే అంటారు ఇట్లే ఉంటుంది అట్లనే విన్నావు ఎప్పుడన్నా చూసినావా నిజం చెప్పు ఇంతే ఉండేది ఆన్ స్క్రీన్ వేరే ఉంటుంది హాఫ్ స్క్రీన్లో వేరే ఉంటుంది అన్నట్టు చూసినావు నువ్వు ఇదంతా చూసిన ఇండస్ట్రీలో ఎన్నేళ్ళకి పనిచేస్తున్నావు సంశ నేను సిక్స్ ఇయర్స్ ఎన్ని సినిమాలు చేసినావు
నేను ఒక 35 ఫిల్మ్స్ చేసినట్టున్నా. ఏం సినిమాలు? ఆర్టిస్ట్గా. ఆర్టిస్ట్ ఫీచర్ ఫిల్మ్స్. షార్ట్ ఫిల్మ్స్ అయితే ఒక 10 చేసుంటా. షార్ట్ ఫిల్మ్స్. ఫీచర్ ఫిల్మ్స్ 35 చేసినావా? ఒకదాని పేరు ఏపో. సరే చెప్తా, నాకు గుర్తున్నా చెప్తా. మన రంగస్థలం మూవీలో చేసిన ఒక సాంగ్లా సైడ్ డాన్సర్గా చేసిన రంగస్థలం మూవీలో. ఏ సాంగ్? ఒకటి ఆగట్టు ఉంటావు సాంగ్లో ఉంటా నేను. చూడు నువ్వు ఏడా లాస్ట్ వెనుకకు రామచరణ్ పక్కనే ఉంటా. ఏష్ కక చూడు, రామచరణ్ పక్కనే ఉంటా చూడు. అంటే ఎన్నుకున్నాడు నువ్వే డూబేమో. రామచరణ్ పక్కన ఉంటావా? రామచరణ్ పక్కనే ఉంటా చూడు. ఇంకోటి సన్ ఆఫ్ సత్యమూర్తిలో చేసిన. సన్ ఆఫ్ సత్యమూర్తిలో అంటే మూవీలో రాలేదు, కట్ చేసారు. కట్ చేసారు. ఇంకోటి జనతా గారేలో చేసిన. మెయిన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ పక్కన నువ్వే ఉంటావు కానీ ఫ్రెండ్స్ సెకండ్ లీడ్ రోల్. సెకండ్ లీడ్ రోల్ గా ఆపర్చునిటీ చేసిన. 10 రోజులు పోయినా షూటింగ్ కొన్ని సీన్స్ చేసినాం. ఆ తర్వాత ఎన్టీఆర్ డామినేట్ చేస్తున్నా అని తీసేసారు. అట్లా అనుకుంటే తీసేసారు. కావాలంటే నేను పోయి డైరెక్టర్ నడుకోవాలి. అంతేగా, మీరు మైత్రి మూవీస్ మేకర్స్ కి వెళ్ళండి. మైత్రి మూవీస్ ఎవరు బాబు అంటే ఫోటో చూపెట్టంగానే కొంచెం ఫ్యాంటీ వెనక తిరిగి ఒకసారి గుద్ద పెట్టు అంటారు. నన్ను అంటారు అనగానే తక్కువ వచ్చి మళ్ళీ నా స్టూడియోలో పడతలేదు. అట్లా అన్నారు కానీ అట్లా అంటారా? ఓకే. సో ఉంటాయి ఇండస్ట్రీలో ఉంటారు కొంతమంది ప్రొఫెషనల్ రైవల్స్ ఉంటారు. మంచి ఏం సినిమాలు చేసిన చెప్పరాదు, సినిమాల పేరు చెప్పరాదు. ఇది నాకు గుర్తున్నాయి, ఈ మూడు సినిమా లేటెస్ట్. అవి బాహుబలి ఏం చేయలేదు. వీడి తర్వాత ఏం చేయలేదు? బాహుబలిలో కట్టపక్కే రాదు. కాలకేయ క్యారెక్టర్ నిన్న అడిగిరట కాదు నిజమబ్బా? లేదు ఏమమ్మా, నువ్వే చెప్పిన ఇంటర్వ్యూలలో వాళ్ళు చెప్తుంటే బాహుబలి కాలకేయ ఆడిషన్ చేసినాము, ఫంక్షన్ అంతా రెడీ అయిపోయింది. ఆ కాలకేయ కట్టప గెటప్ వేస్తే వీళ్ళందరూ బాహుబలి కంటే ముందు డైరెక్టర్ రాజమౌళితో ఒక మూవీకి వర్క్ చేసిన. ఒక మూవీలో విలన్ గ్యాంగ్ లో ఉంటా నేను. విలన్ గ్యాంగ్ లో డైలాగ్స్ ఉన్నాయా? ఏం డైలాగ్? ఒక్కసారి డైలాగ్ చెప్పావు. ఇక విలన్ డైలాగ్స్ ఉంటాయి కదా. ఏముంటాయి ఒక విలన్? ఇక డైలాగ్స్ చెప్పమంటే ఇప్పుడు ఏమి గుర్తుంటాయి? ఎప్పుడో 2014 చేసిన సినిమాలు గుర్తుండేది. కరెక్ట్. 200 సినిమాలు రాస్తే 200 సినిమాలు నేను చెప్పాలి అనుకుంటే, నేను ఎంటెక్ అయిపోయిన తర్వాత 2010 ఇయర్లో కూడా ఒక 2 ఫిల్మ్స్లో చేసిన. జూనియర్ ఆర్టిస్ట్గా చేసిన. జూనియర్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ టెన్లో చేసిన. అదే జూనియర్ ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేసినావు. 2010లోనే వచ్చిన ఫీల్డ్కి. కాకపోతే ఇక యాక్టివ్గా వచ్చింది 14. యాక్టివ్గా వచ్చింది 14-15. అప్పటి నుంచి నీ చరిత్ర తిరిగిపోయింది. ఆ నుంచి ఆడ ఇటు సినిమా అయిపోయినాయి. ఇప్పుడు యూట్యూబ్ తిరిగిపోయిందని అట్లని కాదు. ఇప్పుడు ఉంటుంది ఇండస్ట్రీకి చాలామంది హీరోలు వాళ్ళు చెక్లు ఇచ్చారు నాకు, ఇంటికి క్యాష్ పంపించారు అంటున్నావుగా. ఎన్ని మొత్తం ఓవరాల్గా ఇండస్ట్రీ నుంచి ఎన్ని పైసలు వచ్చినాయి? ఒక 1 crore వరకు వచ్చింటాయి. 1 crore. 1 crore ఇల్లు కట్టినావా? ఇల్లు ఉన్నది. 70 lakhs ఇల్లు. 70 lakhs ఇల్లు నువ్వు కట్టావా? మే కట్టిన. నేను కాదు, ఇద్దరు నేమ్ మీద ఉంది. 1 crore ఏం చేసినాం మరి? ఒక కారు కొనుక్కున్నోటి. బట్టలు కొనుక్కుపోయినా వాటిని కొనుక్కుంటా. కొనుక్కుంటా. యాక్చువల్లీ నేను మితికి ఇచ్చిన. నాకు ఈ రాదు 20 lakhs. ఇయ్యా కూడా ఇచ్చిన. అప్పట్లో ఇచ్చిన కొంతమంది డైరెక్టర్కి ఇచ్చిన. మితి కూడా ఇచ్చిన. ఇష్యూ ఇవన్నీ ఏందా లేజు లైన్ గట్ల అయిపోయినా? ఏం పరిస్థితి? ఎలకలు కొడుతున్నాయి వాటిని. ఏం చేద్దాం, ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి. నేను బయటకు వెళ్తూ హ్యాంగర్ పెట్టినా, షట్టర్ రెడీగా పెట్టినా, అరేంజ్ చేసిన షట్టర్ రెడీగా పెట్టిన హ్యాంగర్ వేసుకుందామని నేను టక్కటక్క షూ వేసుకున్నా కదా బయటకు వచ్చేసిన. అరే మర్చిపోయినా షర్ట్? మర్చిపోయినా. అసిస్టెంట్ లేడా? అసిస్టెంట్ లేడు. ఇప్పుడు లేడు. ఫ్యూచర్లో పెట్టుకుందాం. అదే షూ గిట్ల కొనుక్కొని 1 crore సంపాదించి చెక్కులు వచ్చేసిన అనమాట. సరే పోనీతి కానీ అవతారం ఏముంది ఈ రోజు కాకపోతే రేపు చేంజ్ కావచ్చు కానీ అంతే మనకు. టాలీవుడ్లో నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్లు ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో ప్రజెంట్ అయితే ఒకటి ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నాము. ఎవరు హీరోయిన్? ఎవరు హీరోయిన్? అంటే కొత్త అమ్మాయి. ఈ ప్రాంక్స్ అవి చేస్తుంది ఒక అమ్మాయి. పేరు ఏం పేరు? సత్య అని ఒక అమ్మాయి. సత్యన. ఇంకొక అమ్మాయి మన టిక్ టాక్ అవి చేస్తుంటుంది, ప్రియా అని. ఇద్దరు ఇట్లా ఒకరిని పెట్టుకుందాం అని చెప్పేసి డైరెక్టర్ చెప్పిన. ఇద్దరు పెట్టుకో. డైరెక్టర్ ఇద్దరు వద్దు, మనకు ఒకరే కావాలి. స్క్రిప్ట్ నీది కదా, ఇద్దరు పెట్టుకో. స్క్రిప్ట్ నాది కదా, డైరెక్టర్ అది వెంకట అని. వెంకటనే అతను. సో స్క్రిప్ట్ అతంది. అతను చూడమన్నాడు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పెట్టుకుందాం, లేదంటే వేరే వాళ్ళం బయట వాళ్ళం పెడదాం అన్నాడు. హీరో తెలిసిన వాళ్ళ హీరో అయితే పంపించిన. మీరే హీరో? సో హీరో అయితే నేనే. ఇండిపెండెంట్ ఫిల్మే కదా. ఇండిపెండెంట్ ఫిల్మ్ హీరోను. ఇది చేద్దాం కూడా పనికిరానా? అట్లెందుకు అంటారు ఇప్పుడు? మీకు ఇప్పుడు సునిశ్చితండి, 2B ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పుడున్న కొంతమంది హీరోల్లో మనం చూస్తున్న హీరోలు నీకన్నా అందంగా ఎవరు లేరు ఎక్కువ. ఇప్పుడు అందగానివి అందరికన్నా అందగానే అంటలేను. ఇప్పుడు అందుకున్నావు. యా ఓకే, థ్యాంక్ యూ. సో ఇండిపెండెంట్ ఫిల్మ్ అయితే చేస్తున్నాము. ఒక 40 మినిట్స్ డ్యూరేషన్ అని అనుకున్నాం. సో యూట్యూబే రిలీజే. యూట్యూబే. దీని తర్వాత ఇంకొక వెబ్ సిరీస్ ఉంది. వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ వైజ్ యూట్యూబ్లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినాం.
సో అదే ఒక 15 లక్షల బడ్జెట్ సార్. రాంపల్లిలో రాంపల్లిలో ఉంటా. రాంపల్లిలో రాంపల్లి ఇజ్జత్ అంతా ఇస్తున్నట్టు వాళ్ళు కార్లలో వస్తారని చెప్పి ఊరోళ్ళందరూ కలిసి గుద్దమికెళ్ళి దండిరటే నిజం కొట్టిరటే కొట్టలే. నేను మీ ఇంటి మీకు దాడికి వచ్చి అమ్మడి కొడుకు ఈ ఊర్లో ఉండొద్దు దెంగే ఊరంతా పర్వదీస్తున్నాను అన్నట. లేదు లేదు లేదు, అటాక్ చేయడానికి ఎవరు ట్రై చేయలేదు ఇప్పటివరకు. కాకపోతే రీసెంట్గా ఫిబ్రవరి 1st వీక్లో ఏమైందంటే, మామూలుగా నా ఫ్యాన్ అని చెప్పేసి ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది అన్న, ఇట్లా మీరు రావాలని చెప్పేసి ఇన్వైట్ చేసాను అన్నట్టు. నేను మా బ్రదర్ ఇద్దరం పోయినాం. సరే ఒక 1 అవర్ అట్లా అవ్వకూడదాం అని చెప్పేసి పోయినాం. పోయేసరికి ఆడ బర్త్డే ఫంక్షన్ లేదే ఏం లేదు, ఏదో వాళ్ళు సమ్ స్కెచ్ ప్లాన్ చేశారు. సో నాకు అర్థమైంది సీన్ ఆడ పోగానే, ఫంక్షన్ లేదు ఏం లేదు, స్కెచ్ ప్లాన్ చేశారు, మీరు ఇట్లాంటి నాటకాలు చేయదని చెప్పేసి సక్క వచ్చేసిన అన్నట్టు. కొట్టలే ఆడ తీసుకుపోయి నేను కొట్టలే కొట్టలే. సో చెప్పి నాకు ఇట్లాంటి డ్రామాలకి నిన్ను కొట్టి నిన్ను చంపి నిన్ను ఏదో చేస్తే వాళ్ళకి ఏం బొచ్చు అడుగుతుంటో ఏమొస్తా అంట వాళ్ళకు అంతే వాళ్ళు ఆలోచించాలి. ఆ విషయం తెలియదు చదువుతావా, నువ్వేమో ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా ఆలోచించినావు, వాళ్ళు ఆర్డినరీ క్యాండిడేట్స్ కదా, నీ అంత ఇంటెలిజెంట్గా వాళ్ళు ఆలోచించలేదు కాబట్టి నీ మీద అటాకులు చేస్తారు. అట్లా వీడియోలు తీసారు ఏమన్నా? లేక కొంతమంది ఉంటారు కదా మాస్ పీపుల్, అట్లా వీడియో తీసుకున్నారు ఒకటి. సరే వదిలే సుంచేత్, ఒకటి నేను ఒక క్వశ్చన్ నిజంగా అంటే మనస్ఫూర్తి అడుగుతా. ఈ వదిలే ఇక నిన్ను నిన్ను పిచ్చుకు రోడ్డు మీద పిచ్చుకుని కొట్టిన ఒకటే ఉంది, నిన్ను కొట్టిన ఒకటే ఉంది. నేను ఇట్లా ఈ క్యారెక్టర్ వరస్ట్ ఒక నిన్ను ఎడమగలు చెప్పందుకొని పడా కొట్టినా అలా తప్పే లేదనిపిస్తుంది, నువ్వు నీ అంత వరస్ట్ ఫెయిల్ అయినా చూడాలనిపిస్తుంది అనేది నేను ఇప్పటిదాకా నువ్వు వచ్చే ముందు వీడియోలు చూసినప్పుడు అనిపించింది. ఓకే ఓకే ఓకే. ఇట్లా ఇప్పుడు నువ్వు వచ్చిన తోటి కూర్చొని మాట్లాడి ఇంటర్వ్యూ స్టార్ట్ అయినా ఒకటి, ఇంటర్వ్యూకి మొన్న ముందు నువ్వు మాట్లాడిన విధానం, నీలో ఏదో ఒక తపన ఉంది, అది ఏదో ఒకటి చేయాలి నా లైఫ్కి, ఏదో ఒకటి చేసుకోవాలా, ఏదో ఒకటి ఇండస్ట్రీలో ఎలాగైనా నిలదొక్కుకోవాలనే ఆలోచన ఉంది సుంచిత్. నిజంగా నీకు ఒకటి చెప్తా, నేను కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ నేను రెమ్యులేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేసిన నేను, అంటే ఈ పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఉన్నారు. సరే వాళ్ళ పని వాళ్ళని పక్కన పెడితే నేను కూడా ఇంతమంత గ్లామర్గా ఉన్నాను, నాకు కూడా కొంచెం ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన కొంతమంది హీరోస్ని, అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా ఉంటే కొంచెం ఇప్పించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నా. కొన్ని చేసిన అడ్వర్టైజ్మెంట్స్ బూస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసిన నేను, బూస్ట్ అడ్వర్టైజ్మెంట్, ఇంకా హ్యాపీ ఫీజ్ చేసిన ఒకటి, అప్పట్లో హ్యాపీ ఫీజ్ ఒకటి చేసిన, బిస్లరీ వాటర్ బాటిల్ యాడ్ చేశా, ఇంకా మన టాటా మోటార్స్ టాటా సుమో యాడ్ చేశాను, ఇంకోటి టాటా టిగోర్ అని వెహికల్ ఉంటుంది అది చేశాను, వోక్స్ వేగన్ పోలో యాడ్ చేశాను, కొన్ని చేశాను, కొన్ని ఆటోమొబైల్ యాడ్స్ కూడా చేశాను అనమాట. అవి టెలికాస్ట్ కాలే? అయినాయి, టెలికాస్ట్ అయినాయి, టెలికాస్ట్ అయినాయి అంటే ఉంటాయి, అవి టీవీస్లలో వస్తాయి, సాటిలైట్ టీవీస్లలో వస్తాయి. తెలుగులో తెలుగు రాష్ట్రాలలో వస్తాయి. మరి ఇంతవరకు రాలేదు ఒకటి కూడా? వస్తాయి, వచ్చినాయి, చాలా ఉన్నాయి. అట్లా ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో దొరుకుతాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, సో ఇట్లా సునిషిత్ రెమ్యులేషన్ తీసుకోకుండా యాడ్స్ చేస్తున్నాడు అని చెప్పేసి వద్దని బ్యాన్ చేసి పడే మీరు, అంతేనా? అట్లా తొక్కిచ్చారనమాట. నేను ఒక యాడ్ చేస్తా, ఒక యాడ్కు ప్రొడ్యూస్ చేసి నేనే మేక్ చేస్తా, చేస్తావా? యా డెఫినెట్గా చేస్తా. యాడ్స్ చేస్తావా? పీరియడ్ ప్యాడ్స్ యాడ్ చేస్తా. అది లేడీస్ది కదా, లేడీస్ అయితే మొగలు చేద్దా, మొగలు పెట్టుకోరు కదా, పెట్టుకుంటారు కనుక. చూసావా నీ డర్టీ మైండ్ ఎట్లా ఎట్లా పడైందో. నువ్వేమన్నావు? నేను ప్యాడ్ యాడ్ చేస్తాను. యాడ్ ప్యాడ్కి సంబంధించిన యాడ్ చేస్తా అంటే మొగలు చేద్దా? లేడీస్ సంబంధించిన ప్యాడ్స్ ఏముంటాయి? మొగలు లేరా ప్యాడ్స్లో? ఇప్పుడు చేసేదాన్ని మొగలు మొగలు కూడా పెట్టుకుంటారా? మొగలు పెట్టుకున్నట్టు అంటే పెట్టుకునే ఇట్లా చూపిస్తారా? ఇట్లా పెట్టుకున్నట్టు ఎవరు చూపించారు కానీ. మరి నేను యాడ్ అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల ఒక దగ్గర ఒక కూర్చున్నది పేడ, అట్లా కూర్చుందేమో పీరియడ్లు ఉందేమో అని చెప్పి ఒక ప్యాడ్ తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తే థ్యాంక్స్ అన్న అంటారు. యాడ్ ఈజ్ యాడ్ అంటే చేస్తా చేస్తా డెఫినెట్గా మెంటాలిటీ ఎట్టి పూకొని అవుతారు కాబట్టి చేస్తా చేస్తా డెఫినెట్గా చేస్తా. ఏమబ్బా అంటే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి కదా అంటే, కాన్సెప్ట్ చెప్పకుండా ప్యాడ్స్ యాడ్ చేస్తావా అంటే కాన్సెప్ట్ చెప్పు. ఈయనకు ముందుకే నువ్వు నువ్వు మొగడేలా పెట్టుకుంటాడే, అదే చెప్తున్నా కదా. ఎందుకు పెట్టుకుంటారు పెట్టుకోవడం ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పాలి డైరెక్టర్ అనేవాడు. అదే నేను చెప్తా ఉంటుంది కాన్సెప్ట్ మీరు చేస్తారా అని అడిగితే చేస్తా. నేను అన్నా సార్ కాన్సెప్ట్ నచ్చితే ఏ యాడ్ అంటే చేస్తా సార్ అనలే. అదే కాన్సెప్ట్ చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు చేస్తా, ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్గా సబ్బు అంటే పెట్టుకొని చూస్తావు అంతే, అదేనా? చేతికి మోహానికి రుద్దుకొని చూపిస్తాం చూపిస్తాం. కండం యాడ్ చూపిస్తావు? పెట్టుకొని చూపిస్తావు? పెట్టుకొని చూపించాం. ఇట్లా నేను తీస్తా మరి యాడ్ చేద్దామా? చేద్దాం. పెట్టుకొని చూపిస్తావా? చూపిస్తా. కెమెరాకు మరి నీకు పర్మిషన్స్ వస్తాయా? మరి నీకు రిలీజ్ సంబంధం ఏంది? నువ్వు పెట్టుకొని చూపిస్తా, నువ్వు రెడీ ఉన్నావా?
కారణం మరీ అయ్యా అంత బోల్డ్ సీన్స్ అయితే చేయలే కానీ అరే నువ్వు హీరో ఇన్న యాడ్ చేసినావు ఇప్పుడు నేను కారణం యాడ్ తీస్తా ఆ కారణం పెట్టుకుని ఇట్లా ఈ రకం కాన్సెప్ట్ చెప్పు క్లియర్ కాన్సెప్ట్ చెప్తే నేను చేస్తాను లేదు నేను చెప్తా ఇప్పుడు సబ్బు ఎట్లా పెట్టుకో ఫెరన్ లో ఎడ పెట్టుకొని చూస్తారు ఆ ఫేస్ పెట్టుకొని చూపిస్తారు ఆ సబ్బు ఉండి పెట్టుకుంటారు కారణం అది పెట్టుకొని చూపియారు కదా చూపెట్టాలి మనం చూపెట్టాలి కొత్తగా ప్రయోగిద్దాం కొత్త చేద్దాం చూపిస్తావు లేదా నేను ఎట్లా చూపిస్తాను అనేది నీకు సంబంధం లేదు సరే నువ్వు కాన్సెప్ట్ చెప్పు చేస్తావు కదా యాడ్ కాన్సెప్ట్ చెప్పు నచ్చితే చేస్తా చేద్దాం మనం వాడు నీ దండం రానాయన నీ నీ తోటి ఇంటర్వ్యూ చేస్తే నాకు ఇంటికి పగులు వస్తున్నాయి షార్ట్ ఫిలిం ఏంది నీకు కాన్సెప్ట్ ఏంది దానికి ఏదో పేరు పెడదాం మంచిది శ్రీరామ అర్థమైనా సునిశిత్ కండమ్స్ ఎక్స్ట్రా పవర్ ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా టైం సరే చేద్దాం చేద్దామా రైట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకెట్లా మొడ్డ కొడుపుదామని ట్రై చేస్తాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఇంకెలా అట్లా మొడ్డ కొడిపేద్దాం తీసుకుపోయి హాలీవుడ్ బాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్దామని చూస్తున్నావు చెప్పు సో ఆల్రెడీ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు అంతా ఏం లేదు ఒక ఆల్రెడీ పోయింది చేసిన సగం చేసి లాక్డౌన్ వల్ల మొత్తానికే పోయింది ఇంకా ఈ మొత్తం దేశానికి ప్రజలందరికీ కరోనా పడితే నువ్వు యూట్యూబ్ పెట్టినవాడుగా అదే చెప్తున్నా కరోనా పట్టింది కాబట్టి సినిమాలు హిట్ లేక చాలా మంది హీరోలు నువ్వు యూట్యూబ్ పెట్టినావా నువ్వు యూట్యూబ్ పెట్టినావు ఎట్లా అనుకున్నా పర్లే యూట్యూబ్ లో స్టార్స్ నీకు ఎంతమంది తెలుసు యూట్యూబ్ లో ఫేమస్ అయినవి నీలాంటి చిల్లరగాలు అంటే ఇప్పుడు కొంతమంది చూస్తూ ఉంటా ఫేస్బుక్ స్టార్ అని మన ఆవేశం స్టార్ అని ఇంకున్నారు కొంతమంది ఉన్నారులే కలిసి ఎప్పుడైనా నేను నేను ఎప్పుడు కలవలే ఆలు స్టార్లు నేను స్టార్లే గాడిది గాడిది రాసుకుంటే బూడిది రాలినట్టు ఉప్పల్ బాలు మంచిగా కలుస్తారు మీరు ఉప్పల్ బాలు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిండే ఈ యూట్యూబ్ పట్టిన దరిద్రం ఏంది మీరు అందరు దొంగ మీరు అందరు ఎవరు మీరు అసలు ఎవడు ఎవరి దగ్గర టాలెంట్ ఉంది నువ్వంటే రైటర్ అనుకుందాం నీ వదిలే నీ వీళ్ళందరూ ఎవరు ఆవేశం అమ్మ నా అన్నం పోస్తుంది ఏం పోస్తుంది ఏమో అంటాడు ఆడు ఆడగోడు హాయ్ ఫ్రెండ్స్ గోవా ఫ్రెండ్స్ అని ఆడోడు వీడోడు వీళ్ళందరూ మీ చిల్లర బ్యాచ్ అంతా కలిపి ఫేమస్ స్టార్ల మీరు ఏమో నేనంటలేను వాళ్ళందరూ నాతో కంపేర్ చేయకు ఎప్పుడన్నా మీ స్టార్లు అరే నేను ఈ స్టార్ అని చెప్పుకుందామంటే ఇజ్జత విక్తుందాడ ఈ అమ్మ స్టార్ వస్తుంది నువ్వు సాక్రిఫైస్ చేశారు వాడు ఆవేశించారు వాడేమో మధ్యలో స్టారు వీడు కొనా స్టారు మీరు ముడ్డల స్టారు సుల్లిల స్టార్ అని పెట్టుకోరు మీరు నీ అమ్మ స్టార్ల కుదరదు ఈ స్టార్లు ఇవన్నీ ఎవరు పెడతాను మీడియా వాళ్ళు పెడతాను మీడియా వాళ్ళు మీకు మీరు వచ్చారు మీకు వాళ్ళందరూ వీళ్ళందరూ వచ్చారని మీకు స్టార్లను జోడించి పెడతారు మీడియా వాళ్ళే పెడతారు మీతో దేశానికి ఏమైనా లాభం ఉందా ఏమంతో మనిషికి ఏమైనా లాభం ఉందా మీ అయ్యవని చక్క చూసుకుంటారు మీరే చెప్పాలి అది మీ అయ్యవని నన్ను చక్క చూసుకుంటారా మీరు చూసుకోవచ్చు ఏముంది ఏం చూసుకుంటావు షార్ట్ ఫిల్మ్ చేసినా వస్తాయి ఇంకా వెబ్ సిరీస్ ఎవడి సార్ ఇన్కమ్ నీకు ఎవడన్నా రూపాయి వెబ్ సిరీస్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి వెబ్ సిరీస్ చేస్తే వెబ్ సిరీస్ చేస్తే లక్ష రూపాయలు చేయకపోయినా మరి అట్లా రోజు చేసిన నేను వెబ్ సిరీస్ అది చేసిన నేను చూసుకోరు యూట్యూబ్ లో పేరు కొట్టునంటే పేరు ఇప్పుడు గుర్తులేదు నేను అప్పట్లో వేసినట్టు అదేనా అంతే గుర్తులేదు కానీ గుర్తులేదని చెప్తాను ఇది గుర్తుంటే నేను పేరేమో దాచిపెట్టుకుని నాకేమైనా వస్తుందా అంతేనా ఒక్కసారి ఎవరికన్నా మీ ఇంట్లో ఎవరికన్నా ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడు నేను మాట్లాడతా గాడ్ ప్రామిస్ ఇప్పుడు మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు సమానం అవుతుంది ఫోన్లు అవద్దు ఎందుకంటే నేను చెప్పిన ఆల్రెడీ మా పేరెంట్స్ ఆల్రెడీ ఎందుకు రా ఈ పనికి మా ఇంటర్వ్యూస్ ఇస్తాను అని చెప్పేసి అన్నారని చెప్పిన ప్రెషర్ వచ్చిందని కూడా చెప్పిన కొట్టి ఫోన్ చేసిన అనుకో ఇక నిన్ను తిడతారు నన్ను ఇద్దరం తిడతారు అంతేనా అంతే కొట్టారా నేను కొట్టిరా కొట్టుడు వారు కాదులే కానీ అంటే పెద్దోళ్ళం కాబట్టి చెప్తారు సునిశిత్ ఒక సునిశిత్ నీకు నచ్చిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ ఆపిద్దాం మళ్ళీ చేద్దాం ఏదన్నా కానీ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నీకు నచ్చిన నవరసాలు వచ్చా నీకు కొన్ని వచ్చు కొన్ని అంటే ఎన్ని రసాలు వచ్చు అంటే ఆన్ ద స్పాట్ చేయమంటే కొన్ని చేసి చూపిస్తాను ఎన్ని వచ్చు ఎన్ని రసాలు కొన్ని రసాలు కావాలంటే కష్టపడాల్సి వస్తుంది పిండాలి అవి పిండితేనే వస్తాయి ఒక నాలుగు రసాలు చూపెట్టు నువ్వే పేరు చెప్పి నువ్వే చెప్పి ఎందుకంటే నాకు తెలియదు నేను పెద్ద యాక్టర్ కాదు నిజంగా తెలియదు నీకు ఇన్స్టిట్యూట్ ఉన్నది యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నీకు తెలియదు తెలియదు భయ్ నాకు నిజంగా తెలియదు నేను నాకు తెలిసిన రసాలు వేరున్నాయి నీ రసాలు వేరున్నాయి ఈ రసాలకి రసాలకు పొందు అది కుదరలేదు నీకు వచ్చిన రసాలు యాక్టింగ్ నేర్చుకున్నా నేను సరే నీకు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నా నీకు వచ్చిన రసాలు అమీర్పేటలో ఒకటి స్టార్ యాక్టింగ్ స్టూడియో అని ఉంటుంది అలా నేర్చుకున్నా నేను యాక్టింగ్ నేర్చుకున్నా లైట్గా అట్లా డైరెక్షన్ నేర్చుకున్నా నేర్చుకున్నా అక్కడ ఫీజు కట్టినా యాక్టింగ్ అయితే వచ్చినా సరే
ఒక నాలుగు రసాలు చెప్పి నాలుగు డైలాగ్ చెప్పు. డైలాగ్ కూడా కావాలా? డైలాగులు కావాలి. చెప్పు చెప్పు. మా యూట్యూబ్ ఇంకా జర నా వల్ల కూడా నేను కూడా ఫేమస్ కావాలి కదా, దరిద్రం నా ద్వారా కూడా అంటియాలి కదా. అంతే అంట. మరి కాదా, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడే నాకు అర్థమైపోతాడా? సరే చెప్పు. సో డైలాగ్ చెప్పాలి అంటే వెనకెళ్ళి నాకు కట్టబెట్టాలా? చెప్తా. మన పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది యాక్షన్ సీన్లో డైలాగ్. క్లైమాక్స్ ఫైట్లో పవన్ కళ్యాణ్ అంటాడు విలన్తో, అంటాడు నీకు మనుషుల్ని పంపడమే తెలుసు, నాకు మనుషుల్ని చంపడం కూడా తెలుసు. సో ఇది ఒక ఎమోషనల్ డైలాగ్. సూపర్. ఇది ఏం రసం? ఇది ఏమంటారు, సీరియస్? సీరియస్. సరే, ఇంకేం? ఇంకెట్లా ఆవేదన అంటారా? ఏమంటారు దీన్ని? సీరియస్ ఆవేదన అంటారా? తెలుగు రాదు నాకు, నాకు ఇంగ్లీషే వస్తుంది మొత్తం. అయితే దాంట్లో ఇంకోటి ఎప్పుడు ఇంకేదో రసం చేయి. ఇదే డైలాగ్ ఇంకో రసంలో హాస్యం అంటే నవ్వుతూ చెప్ప. నవ్వుతూ చెప్పు. నీకు మనుషుల్ని పంపడమే తెలుసు, నాకు మనుషుల్ని చంపడం కూడా తెలుసు. అది నవ్వడమా? లేదా అంటే నీకు వస్తే అయిపోయాను, నవ్వు నాకు రావద్దా? చూసే వాళ్ళకి వస్తుంది. ఎట్లా నువ్వు గిట్లా కూడా చెప్తావు అని నవ్వుతారాలు తప్ప నవ్వు నువ్వు చెప్పిన దానికి రాదు. ఇప్పుడు అంటే మనం హాస్యం పండించాలి అనుకుంటే ఫస్ట్ సీరియస్గా చేసినా కూడా వస్తుంది హాస్యం. ఫస్ట్ దున్నాలి, దాని మీద విత్తనాలు వేసి అప్పుడు పండించాలి. మనం సీరియస్గా చేసినా వస్తుంది హాస్యం అనేది. సీరియస్గా చేసే సీన్స్ కొన్ని ఉంటాయి. అది శృంగారంగా చెయ్యి. శృంగారంగా చెప్పాలి. ఇప్పుడు రొమాన్స్ చేసినా చదువుతాడన్నా? మస్మంత్ చేసినావా? చేసినట్టు కలగన్నావా? చేసినావా? చేసినావా? రియాలిటీనే ఉంటుంది, రియాలిటీ షోలే. చేసినావు? ఎంతమంది చేసినావు ఇప్పటికి? ఉంటుంది హాఫ్ సెంచరీ అయి ఉంటుంది. హాఫ్ సెంచరీ దడదడదడదడ వితౌటా? వితేనా? రేపు పొద్దుగాల మరి దడదడ 50 మంది వేసినట్టే నీకు ఎవరైనా పిల్లని ఇస్తారా మరి? ఎందుకంటే అందరూ చాలా మంది ఏమి ఎన్ని చేసినా సరే ఇవ్వాలి. రేపు ఎక్స్పీరియన్స్ చూస్తారు. జాబ్ ఇవ్వాలన్నా నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది రా అని అడుగుతాను. నీకు వచ్చే పిల్లలని కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతావా? అంటే నేను చెప్తున్నా, జనాలు చెప్తున్నా. అట్టగాదు. ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని అడుగుతున్నావుగా, నీకు వచ్చేదానికి కూడా అడుగుతావు. ఇట్లనే అట్లా మనం అడగలేమిలే కానీ అడగరు. ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేసుకున్నావు కూడా ప్లీజ్. సరే సరే, నువ్వు చెప్తున్నా అంటే నువ్వు హాఫ్ సెంచరీ చేసినావు, ఆమె మినిమం ఒక 25 బాల్స్ అన్న ఆడాలి. సరే సరే. నువ్వేమో ఇష్టం ఉన్నాడు దాన్ని ఏడవడతాడా దడదడనొచ్చు కానీ అలా అన్నది తప్ప. తప్పేలే, తప్పంటలే. నువ్వు అన్నోళ్ళు ఈ 50 మంది దగ్గర హాఫ్ సెంచరీ చేసినావు కదా, హాఫ్ సెంచరీ వాళ్ళందరూ వేరే వాళ్ళని చేసుకోవాలి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నీకు వచ్చేటోళ్ళు కూడా అంతే చెప్పలేము. ప్యూర్గా ప్యూరిటీగా రావాలని. ప్యూర్ అంటే ఏం అట్లేను, ప్యూర్ కావాలని అట్లేను. అయితే వాళ్ళు కూడా ఎట్లున్నా పర్లేదు మనకి, ఎట్టుంటే సరే. సౌండ్ వచ్చిందా లేదా ముఖ్యం మన ఈ సినిమా? అందుకే ఎట్లున్నా పర్లేదు అంటే నాకు సినిమా గుర్తొచ్చింది, రావు రమేష్ డైలాగ్ ఉంటుంది. అదేంది కొత్త బంగారు లోకంలో ఏదొస్తాయో అదే అంటారా, ఏదొస్తాయో అదే అంటారు. ఆ డైలాగ్ బాగుంటుంది రావు రమేష్. ఇప్పుడు బ్లూ ఫిలిం తీయకపోయినా మరొకటి ఇట్లా కాదు, నీకు తెలుగు ఫిలిం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అట్లాంటి సినిమాలు వద్దు మనకి, ఎందుకంటే మనం కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. అట్లాంటి కెరీర్ డిస్టర్బ్ అవుతుంది, ఇట్లా డిస్టర్బ్ అవుతుంది. ఎదుటి కెరీర్ ఇట్లా మొట్ట కూడిపోవచ్చు కానీ అట్లా నీళ్ళు పోతుంది అన్నట్టు. నీ కెరీర్ మొట్ట కూడిపోకుండా ఇప్పుడు మంచి పాయింట్ మాట్లాడినావు. ఎదుటి కెరీర్ కెరీర్ డిస్టర్బ్ అయినా పర్లేదు కానీ మనది మాత్రం డిస్టర్బ్ కావద్దు. అంతే అంతే, ఎవరైనా సెల్ఫిష్నెస్ అంతే. మనం ఏంది, మన ఒక సాంగ్ కూడా ఉంటుంది మనస్ఫూర్తిగా, రజనీకాంత్ అంటారు నా దారి రహదారి అంటారు. సాంగ్ కాదు కానీ అది డైలాగ్ అని వదిలేగా. ఇప్పుడు ఆల్రెడీ సగం ఇప్పుడు రహదారిలోనే వెళ్ళాలి. సగం పీకింది నా మైండ్ సునిషేద్. ఇక ఏదో అడుగుదాం అనుకున్నా. అడగండి, మొహమాట అడగండి. మొహమాట ఇక సిగ్గుచరం ఏం లేదు. నా ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నాకు సిగ్గు మొహమాటమా? మొహమాటమే సిగ్గుచరం. ఇది టెలికాస్ట్ చేస్తాను సిగ్గుపడాలి, సూచనతోటి సిగ్గుపడాలి. ఎందుకంటే ఇట్లాంటి నన్ను తిట్టుకున్నా సరే సరే, ఎందుకంటే ఈ సిగ్గుచరం లేకుండా ఇష్టం ఉన్నది వాని మీద వీని మీద అది చేసిన ఇది వీగిన అది వీగిన అన్ని లాస్ట్కి ఇక్కడ బొచ్చు కూడా వేగలేని పరిస్థితులు ఉన్నావు నువ్వు. అన్నీ ఫేక్ మాటలు ఎందుకు చెప్తున్నావు? ఎవడెవడో దెబ్బలు ఎందుకు తింటున్నావు బచ్చగల దగ్గర? నీ క్యారెక్టర్ ఇంత లాజ్ చేసుకుంటున్నావు, దాన్ని అంతర్యం ఏంది అసలు లోపల? నువ్వు ఏంది నీ బాధ్యం పడుతున్నావు? నీకన్నా నేనేమైనా హెల్ప్ చేయగలనా అని చెప్పి ఇంటర్వ్యూ పిలిచిన నేను. సరే సరే, చెప్పినా కదా ఇది అర్థమైందా? ఈ చిల్లర దాంతా బంద్ చేయి, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తా. సినిమాలా కెమెరాలు నా దగ్గర, రూపాయి ఎక్స్పెక్ట్ చేయక నా దగ్గర, పైసలు ఇస్తే ఎక్స్పెక్ట్ చేయకుండా నీ కళను ప్రదర్శిస్తా, నా దగ్గర ఉన్న కళను బయటకు తీసుకురంటే నా ఛానల్లో చేసుకుంటే నాకు ఇంత లాభం. నీ ముఖాన్ని దరిద్రమైన ముఖాన్ని ఈ వీడియోలలో పెడితే మస్తు మంది చూస్తుంటారు కాబట్టి బిజినెస్ చేసుకుంటా నేను, నీకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ పిలిచినా.
అందుకే నేను వాళ్ళని చేసినవా వీళ్ళని చేసినవా ఆ సినిమాలు చేసినవా ఈ సినిమాలు చేసినవా అడుగుతలేను. నీ క్యారెక్టర్ ఏంది ఒరిజినాలిటీ బయటకు వస్తే ఎంతో కొంత ఎంతో కొంత నాకు అయినా సహాయం నీకు చేద్దామని ఉద్దేశమే తప్ప. ఓకే చేద్దాం, డెఫినెట్గా చేద్దాం, మనం షార్ట్ ఫిల్మ్ ఒకటి చేద్దాం. నాకు ఎట్లా అవకాశం ఇస్తాం మరి? ఫస్ట్ ఒకటి కవర్ సాంగ్ ప్లాన్ చేద్దాం ఒకటి, తర్వాత కవర్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కవర్ సాంగ్ రెస్పాన్స్ చూస్తే నీకే నాతో షార్ట్ ఫిల్మ్ చేయాలనిపిస్తుంది. చూద్దాం ఒకవేళ కవర్ సాంగ్ సాటిస్ఫై అయితేనే నాతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం. ఓకేనా? ఇగో సునిషిత్, ఒక లాస్ట్ ఫైనల్ ఒక మాట్లాడదాం, ఒకటే మాట్లాడతాయి. ఇదంతా ఇంటర్వ్యూ కూడా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఓకే ఓకే. నేను ఏదో క్యాజువల్గా నాకు కూడా వ్యూస్ రావాలనే ఉద్దేశంతో చేసినా కానీ మనస్ఫూర్తిగా నేను నీకు ఏ విధంగా సహాయం చేయాలో చెప్పి నేను చేస్తాను ఇంటర్వ్యూ ద్వారా. ఇది టెలికాస్ట్ చేస్తాను, నీకు ఏం ఏం వెళ్ళిపోయాలి? నువ్వు ఆల్రెడీ చెప్పినావు నాకు ఒక కవర్ సాంగ్లో అవకాశం ఇస్తాను, చేస్తా అంటున్నా నేను. చేస్తా కదా? చేస్తా, డెఫినెట్గా చేస్తా. చిన్న చిన్న వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ఉన్నాయి. ఇది నా స్టూడియో, ఇక్కడ కృష్ణనగర్ లో ఉన్న స్టూడియో. ఇది ఒకటి నా స్టూడియోకి వచ్చి నేనే లంచ్ పెడతా మంచిగా, నీకు అన్నం పెడతా, బాధపడదు, పైసలు ఇవ్వకపోవచ్చు. ఒకవేళ నాకు ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చి మంచి కాన్సెప్ట్ ఉంది నచ్చితే వస్తే డబ్బులు ఇస్తాను నేను కూడా. ఖర్చులు అవి అంటే నేను చూసుకుంటూ ఇస్తా, ఫుడ్ ఖర్చులు అంటే ఇస్తా. ఇక్కడ నుంచి ఏదైనా వీడియోలో అవి చేసుకో. ఈ ఎవలప్ మాటలు మాట్లాడుకుంటా, ఈ పిచ్చి చిల్లర మాట్లాడుకుంటా, ఇవన్నో ఎంటర్టైన్ చేసుకుంటా, సాక్రిఫై నీ క్యారెక్టర్ పోడగొట్టుకోకు బ్రో. ఓకే ఓకే. నీ తల్లిదండ్రులు బాధం కాదు, రేపు పొద్దున నీకు ఎవడన్నా ఎవడన్నా ఆడపిల్ల నిన్న నమ్ముకొని నీ భార్యగా నీ ఆడపిల్ల వస్తే ఆ పిల్ల ఎంత బాధపడుతుంది ఇంటర్వ్యూలు చూసి? యా ఆటోమేటిక్గా ఉంటుంది. మరి ఇన్ని తెలిసి కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే సిగ్గుచారం ఉండాలి కదా రోజు నుంచి. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కదా. నేను ఎంతమందిని మొట్ట కొడిపినా, ఎంతమంది జీవితాలను తీసుకొచ్చి బ్లేమ్ చేసి ఇంకా బ్లేమ్ చేయలేదంటో? నేను ఎవరిని బ్లేమ్ చేస్తాను కదా. బ్లేమ్ చేయాలి వీళ్ళందరినీ. వీళ్ళందరూ ఏం చేశారు నాతో, అంటే నాతో వర్క్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఇతను ఇట్లుంటాడు, ఇతను ఇట్లుంటాడు అని చెప్తున్నా అంతే. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కదా. ఏమో అవన్నీ లైట్. ఓ పాట పాడి, నీకు నచ్చింది ఏదో పాట? సరే ఒక సాంగ్ పాడతా, ఉదయకిరణ్ సాంగ్. ఒకటే వాడు కానీ. ఊహల పల్లకీలు ఊరేగించన, ఆశల వెల్లు వైరాగం పలికించన. ఊహల పల్లకీలు ఊరేగించన, ఆశల వెల్లు వైరాగం పలికించన. కలహంసై కబురులే చెప్పన రాశులకై. సూపర్ సూపర్ సూపర్, నీకు గొంతు బాగుంది, సూపర్ బాగా పాడాను, నైస్ డైలాగ్ చెప్పినావు, ఇది గొంతు బాగుంది. నువ్వు నిజంగా చెప్పు నాకు మాట, ఈ చిల్లర దంద బంద్ చేస్తా అంటే నీకు ఆఫర్లు ఇస్తాను డెఫినెట్గా. బంద్ చేస్తా నీకు 200-300 ఏక భయ్. ఈ 200-300 ఎందుకు చెప్పు? నీ మీద నేను ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేస్తే దాదాపు 10,000 వస్తాయి. నేను పిలిచి నీకు ఇస్తాను 1 రూపాయి కూడా, నీకు ఇచ్చే ఖర్చులు ఇస్తే ఇప్పుడు అంతే కదా. అంతే అంతే. ఎందుకు దీనివల్ల నీ క్యారెక్టర్ బిక్తుంది అందులో నువ్వు? నేనేదో అంటే నీకు చిన్న చిన్న బచ్చగాడు, నీ ముంగడ చిన్న ఏజ్లో చిన్నోడు పిలిపించి నేను ఇంటర్వ్యూ చేసి అమ్మ నా బూతులు తిడుతుంది, అది సిగ్గు అనిపిస్తలేదా నీకు? నిద్రపోయేటప్పుడు నీ గుండెమే చేతేసుకొని నా తల్లిదండ్రులు, నా నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నా మీద ఎంత ఆశ పెట్టుకురు, చచ్చేటప్పుడు నా దోశ నేను ఎవరిని నా తల్లిదండ్రులు నేను ఏం చేసిపోవాలి, ఈ బతుకున్న ప్రపంచాన్ని అంతా నేను ఎట్లా మెయింటైన్ చేయాలని ఇంకిత జ్ఞానం కూడా లేదా? అంటే ఇప్పుడు మనము నువ్వు అన్నిటికంటే చెప్పినా, ఇప్పుడు మనము డీసెంట్గా వెళ్ళాలి అనుకుని డీసెంట్గా వెళ్ళొచ్చు. అదేం అదే, దానికి ఏం లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు. నీకు ఇన్ని చెప్పినా కానీ నువ్వు ఇంటర్లో అంటే కుక్కతో ఒక రాయగడ సక అవుతుందా? అవుతుందా కుక్కతో ఒక రాయగడ సక అవుతుందా? కాదు కాదు. నువ్వు అట్లనే ఉన్నావు? ఏ కాదు. నువ్వు అవుతావా? అంటే అట్లా కంపేర్ చేయకు. నేను చేసేది ఏంటి అంటే నేను ఒక ఉద్దేశంతో చేస్తున్నా, జనాలు దాన్ని ఎట్లా రిసీవ్ చేస్తున్నారు అనేది నాకనే అవసరం. సో వాళ్ళకు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇస్తాను. ఇచ్చేస్తా సైలెంట్ ఉంది. సరే తీ గారు, నీతో మాట్లాడితే నా మైండ్ వికెటెడ్ ఉంది. రైట్, ఇది సునిషితో ఈ అలా ముచ్చట్లు. నెక్స్ట్ ముచ్చట్లు అనే కార్యక్రమం మళ్ళీ ఆయనతోటే పెడతా, కొంచెం క్లారిటీ ఇస్తా, ఇంకోసారి మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తా. ఎప్పుడు అంటే నేను మనుషులను మార్చాలి, కొంచెం ఏదో మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నా నేను. సునిషిత్ కూడా పాపం ఆయన, ఆయనకు తెలుసు అన్ఎడ్యుకేటెడ్ కాదు, మంచి చదువుకున్నాడు, మంచి సంస్కారం ఉంది. ఇంటర్వ్యూలు ఇట్లా మాట్లాడిన ఇప్పుడు కానీ ఇంటర్వ్యూ బిఫోర్ కూడా చాలా బాగా మాట్లాడాను. ఆయన దగ్గర ఒక కళ ఉంది, ఆయనకు అది నిరూపించలేకపోయినో లేకుంటే అది ఇంకేదన్నా రాక ఆపర్చునిటీస్ రాకనో లేకుంటే ఆయనకేదో మనసులో ఉండి అట్లా బిహేవ్ చేస్తుండేనే నమ్మకం ఇప్పటికీ నమ్ముతున్నా. కాబట్టి అతనికి ఆపర్చునిటీస్ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దాంట్లో నాకు వచ్చినంత కొంచెం ఆపర్చునిటీస్ అయితే ఇస్తాను నేను ఆయనకి అని చెప్తూ అతని కళలు సహకారం చేసుకోవడానికి నా వంతు భాగస్వామిగా నేను నా వంతుగా నేను సహాయపడతా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే సునిషిత్, నువ్వు మారి మంచిగా, నువ్వు మారాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒరిజినల్ కెమెరా ముందు కాకుండా బయట ఎట్లున్నావు?
కెమెరా ముందు కాకుండా బయట నాతో ఎట్లా బిహేవ్ చేసినో అట్లనే కెమెరా ముందు బిహేవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే డెఫినెట్ గా. సరేనా డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఎడ్డదడ్డమైన క్వశ్చన్ లేచి నీకు ఇచ్చే 300-400కు క్యారెక్టర్ పాడి చేసుకోకు బ్రో. యా ఓకే. సినిమా ఇండస్ట్రీలో నీకు యాక్టింగ్ స్కిల్ ఉంది, నువ్వు డైలాగ్ చెప్తున్నావు మంచిగా చేస్తున్నావు, వాటిని ఇంప్రూవ్ చేసుకో. నా యాక్టింగ్ స్కూల్ ఉంది కదా, యా యా, నా స్కూల్లో వచ్చి నేర్చుకో బ్రో. మిర్రర్ అంత పెద్ద మిర్రర్లు ఉంటాయి, అలా నేర్చుకో, చేయగలుగుతుంటే చెయ్యి. ఏదన్నా అవసరం ఉంది, ఏదైనా కావాలి, నీకు ఛానల్ ఉంది యూట్యూబ్ లో ఒకటి, సిద్ధం డెవలప్ చేసుకో. ఓకే ఓకే. ఇక్కడ వచ్చి వీడియోలు తీసుకో, నన్ను అప్లోడ్ చేసుకో. ఓకే ఓకే. అయితే చాలా మెయింటైన్ చేస్తాను నేను. చేసుకో, చేసుకుంటారు 10 రూపాయలు వస్తే కూడా 10 మందికి తెలుస్తూ. ఓకే ఓకే ఓకే. అట్లా మంచిగా స్క్రిప్టెడ్ ఇదే కామెడీ షో ఇప్పుడు చేసే ఇంటర్వ్యూ, నేను కామెడీ షో చేసి దాంట్లో అప్లోడ్ చేయి, అట్లా పబ్లిక్ ఎంటర్టైన్ అవుతారు తప్ప ఎదుటి వాడికి క్వశ్చన్లు తీసుకుపోయి పోలీసు వాళ్ళకి టైం వేస్ట్ చేసి మందికి పైసలు వేస్ట్ చేసి 200-300 రూపాయలు పెట్టుకొని చెప్పులు కొనుక్కోరు. ఆ చెప్పులు నీ మీద తిరిగితే 200-300 లాస్ అన్నట్టే కదా. అవసరమా ఆ చెప్పులు ఇరిగిపోడు, వాళ్ళందరూ తిట్టుడు, నీ నీ భవిష్యత్ ఖరాబ్ అవడు, నీ తల్లిదండ్రులు వీకుడు, వాళ్ళు ఎంత నీ తల్లిదండ్రులు ఆలోచించి ఎంత బాధపడతారు. పోయి బాధపడతారు, డెఫినెట్గా బాధపడతారు. మీ తమ్ముడు బాధపడు, మా అన్నను నాకన్నా పెద్దోడు ఇంతో తీసుకుపోయి ఇట్లా అమ్మన్న బొద్దులు తిడుతురు. అరే మీ అన్నను వాళ్ళు మీ అన్న మీ తమ్ముడు దోస్తులు అన్న, అరే మీ అన్నను చూడరు ఎట్లా తిడుతున్నా యాంకరు అని జోక్ వేస్తారు. మీ తమ్ముడు అప్పుడు ఎంత షేమ్గా ఫీల్ అవుతాడు, అవుతాడు కాడ అవుతాడు అవుతాడు. అంటే ఇది మనం చేసే అంతా కూడా నువ్వు ఎవరి గురించి ఆలోచించకపోయి లవడాలు వచ్చిన మా గురించి గురించి అవసరం లేదు. నీ తమ్ముడు నీ అయ్యా అర్థమైనా నీ అవ్వ మీ నాయనమ్మ దీంట్లో మైండ్ సెట్ని ఆలోచించుకుని నువ్వు ఎట్లా బతుకు అట్లా బతుకు. ఓకే షూర్. నీ దగ్గర నేను ఏం చెప్పాను, నీ కర్మ. ఓకే రైట్. ఇది నమస్తే. నమస్తే అండి. ఉంటా ఇంకొక యూట్యూబ్ స్టార్స్ ఈ స్టార్లను పెట్టుకునేటోళ్ళు అసలు వదిలే ప్రసక్తి లేదు. ఈ స్టార్ల గుద్దకింద నేను తీసుకొస్తుంటే నా నా పని ఇప్పటి నుంచి. రైట్, హ్యావ్ ఎ నైస్ డే. ఉంటా.